ప్రార్థన అందరికీ కళ్ళు మూసుకోండి. వీడియోలో వీడియో ఆ రికార్డ్ ఆన్ చేశారు, వీడియోలో రికార్డ్ అవుతుంది. కళ్ళు మూసుకున్నారో లేదో కాబట్టి అందరు కూడా కళ్ళు మూసుకోండి. ఓకే, పరిశుద్ధానికి వందనాలు, కృతజ్ఞత తండ్రి. ఈరోజు నానా ఈ చిల్డ్రన్ క్లబ్లో సహాయం చేయని పరిశుద్ధాత్మ కార్యం జరిగించు. మరి తండ్రి దాదాపు 75 కుటుంబాలు పిల్లలు వస్తారు తండ్రి. ఒక్కొక్క కుటుంబంలో నువ్వు దర్శించు నాయన, నాయన వారిని నీ వాక్యం ద్వారా దర్శించండి. సండే స్కూల్ టీచర్స్ రిసోర్స్ పర్సన్స్ని ధైర్యపరచు, బలపరచు, అభిషేకించి వాడుకో. నీ కృప నడిపించు ప్రభా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. అమ్మ బ్లెస్ యూ. ఒక్క చూసుకుంటావు కదా. రైట్. ప్రైజ్ లార్డ్. యాంజలినా అరే అన్మ్యూట్ చేస్తాను. అన్మ్యూట్ చేయాలి తల్లి. ప్రైజ్ లార్డ్ యాంజలినా. ప్రైజ్ ది లార్డ్ అక్క. అడు చిన్న పిల్ల, చిన్న పిల్ల లాగొచ్చి మరి సమయం ఇదేనా, యేసు వచ్చు పిల్లలా ఎదురు చూతన్నా, చిన్న పిల్ల లాగొచ్చి మరి సమయం ఇదేనా, యేసు వచ్చు పిల్లలా ఎదురు చూతన్నా, ప్రిసిల్లాకి వాయిస్ వినిపించట్లేదు అనుకుంటారా? ప్లసి వినిపిస్తుంది, వినిపిస్తుంది. వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ చేయొచ్చు కదా, చిన్న పాట చేస్తావా? వెరీ గుడ్. అరే బ్లెస్ చేస్తారనా? ఓకే, ఒక్క నిమిషం ఆగు. స్పాట్ లైట్ చేస్తానా? మళ్ళీ స్టార్ట్ చేయనా ప్రిసిల్ల?
అరే ప్లీజ్ సీ వాయిస్ వినిపిస్తుంది తండ్రి పాడతండి నేనంటే ఆయనకు బహు ప్రియము చింగ చిక 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 చింగ చిక 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 చింగ చిక 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 రే చింగ చిక 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 చింగ చిక 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 చింగ చిక 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 రే పక్షిరాజు వల్లే రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను చేర్చు పక్షిరాజు వల్లే రెక్కలు చాపి ఉన్నత స్థలములకు నన్ను చేర్చెను జింగ చిక 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 జింగ చిక 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 జింగ చిక 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 రే కోడి తన పిల్లలను కాచునట్టు తన రెక్కల నీడలో నన్ను దాచును కోడి తన పిల్లలను దాచునట్టు తన రెక్కల నీడలో నన్ను కాచును జింగ చిక 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 జింగ చిక 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 జింగ చిక 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 రే నేనంటే యేసయ్యకు ఎంత ఇష్టము నేనంటే ఆయనకు బహు ప్రియము నేనంటే యేసయ్యకు ఎంత ఇష్టము నేనంటే ఆయనకు బహు ప్రియము థాంక్ యూ వెరీ గుడ్ చాలా బాగుంది తల్లి చాలా బాగుంది వెరీ గుడ్ ఓకే సాన్వి సాన్వి కూడా చేస్తా వెరీ గుడ్ బా చేసావ్ తల్లి అక్క నేను మామూలు సాంగ్ పాడుతున్నాను Whatever may pass and whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, worship his holy name. Sing like never before, oh my soul, worship his holy name. You're rich in love and your soul to anger. Your name is great and your heart is kind. For all your goodness I will keep on singing. 10,000 reasons for my heart to find. Bless the Lord, oh my soul, oh my soul. Worship his holy name. Sing like never before, oh my soul. Worship his holy name. Oh Lord, I worship your holy name. Very good, very good. వెరీ గుడ్ తల్లి సాన్వి చాలా బాగుంది చాలా బాగుంది నాన్న గాడ్ బ్లెస్ యు థాంక్యూ ఓకే నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది నీరజ్ ఓకే 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 నెక్స్ట్ తల్లి బ్యూలా అండ్ పుష్పల్ నాన్న డాన్స్ అదే యాక్షన్ సాంగ్ చేస్తారా యాక్షన్ సాంగ్ గాని పాట గాని పాడతారా వెరీ గుడ్ గ్రీష్మ గ్రీష్మ తల్లి గ్రీష్మ గ్రీష్మ తల్లి యాక్షన్ సాంగ్ చేస్తావా ఏదన్నా యాక్షన్ సాంగ్ చేస్తుందంట బ్లెస్సీ పిల్లలు భలే భలే చేస్తున్నారు కదా తల్లి గ్రీష్మ నీ వాయిస్ వినిపించట్లేదురా వాయిస్ వినిపించలేదు ఇప్పుడు వినిపించట్లేదు తల్లి వినిపించట్లేదు ఎవరు లేరా అమ్మ అనే ఎవరు లేరా
నెక్స్ట్ ఏంట్రా మళ్ళీ చెప్పు. తర్వాత చేస్తుందంట్రా బ్లెస్సీ. నానా జ్యోతి అండ్ దివ్య కృప యాక్షన్ సాంగ్ చేస్తారా ఏదన్నా? వెరీ గుడ్. ఎస్ అరే జ్యోతికి దివ్య కృప అది స్పాట్ లైట్ చేద్దాం. వినిపిస్తుంది పాడు పాడు పాడు. నిన్నే చూసి ముచ్చటగా నన్నే తెలుసావా? ఓ బల్ల 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 ఓ దేవా, నన్నే చూసి చక్కనన్నే చూసి ముచ్చటగా నన్నే తెలుసావా? ఓ బల్ల 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 నీవు కొన్న తీర్చుకే గొప్పలున్నదయా, జీవాత్మా నలు నింపగని జీవికలైతిదయా. అరే తల్లి వాయిస్ మళ్ళీ వినిపించట్లేదు నానా. విజయ్ నానా విజయ్ రెండు మొబైల్స్ లో లాగిన్ అయితే ఒక దానిలో స్పీకర్ ఆఫ్ చేసి అప్పుడే వాయిస్ వస్తుంది, లేదంటే రిపీట్ వచ్చేస్తుంది. ఓకేనా? విజయ్ ఒక దాంట్లో స్పీకర్ ఆఫ్ చేసే కాల్స్ అంటే అది ఆఫ్ చేయాలంట కాల్స్. ఓకే చూపించండి. కాదు వీడియో వీడియో ఆఫ్ చేయాలి. వీడియో ఆఫ్ చేస్తారు. మ్యూట్ అయిపోయిందిరా? మైక్ ఆన్ చేయండి. మైక్ ఆన్ చేయండి. మనం చేస్తున్నాం. అది మనం చేసినా అవ్వట్లేదు. మా వాళ్ళు చేస్తే గ్రీష్మ మైక్ ఆన్ చేయాలి. గ్రీష్మ మైక్ ఆన్ చేయాలి. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. అయ్యో తోమా గారు మీరు నమ్మలేదు, యేసును మేము నమ్మినంతగా. పప్పార పప్ప పప్పార పప్ప పప్పార పప్ప పార పార పగింజంత విశ్వాసం నీలో ఉన్నదా, కొండ వెళ్ళి శిలో పడమంటే ఓకే అంటుంది. నీవే నమ్మవంటే ఎన్నో చె
చేసేయచ్చు యేసు నీతో ఉంటే అన్ని సత్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసం దేవన్ లెసనిదే నీవు నేర్చుకో అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా పప్పార పప్ప పప్పార పప్ప పప్పార పప్ప పార పార వెరీ గుడ్ గ్రీష్మా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు తల్లి చాలా బాగా పాడా ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా చేస్తారా ఇంకెవరైనా చేస్తారా ఇంకెవరైనా చేస్తారా మా చూడమ్మా ఏమైంది ఓకే పిల్లలు ఇంకెవరైనా చేస్తారా ఇంకెవరైనా చేస్తారా ఇంకా మనకి 8 మినిట్స్ టైం ఉంది ఇంకా జాయన్ లిల్లీ యాక్షన్ సాంగ్ ఏదైనా చేస్తారా లేరా వెళ్ళిపోరా వచ్చారు నన్నా చేస్తారా చేస్తే ఒకసారి మీ థమ్స్ అప్ చూపించండి వెరీ గుడ్ అనే నన్న జాయిన్ లిల్లీ చేస్తారంటరా ఒక్క నిమిషం ఆగుతాలి లిల్లీ నువ్వు చెప్తుంది వినిపించట్లేదా ఇప్పుడు చెప్పు చెప్పుతల్లి మెలోని అండ్ స్టైలీ నాకు చాలా 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 సంతోషంగా ఉంది అక్క నిజంగా అవునా బ్లెస్సీ అవును పిల్లలు అందరూ ఇంత మంచిగా పాటలు పాడుతూ యాక్షన్ చేస్తుంటే చాలా బాగుంది బ్లెస్సీ అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అక్క పిల్లలు ఇంత సాంగ్ గుర్తుపెట్టుకుంటారని మర్చిపోతారేమో అనుకున్నా కానీ చక్కగా పాడుతున్నారు అమ్మా స్పాట్ లైట్లు మర్చిపోకండి స్పాట్ లైట్లు ఓకేనా అంకల్ మిలోని అక్క మిలోని తల్లి బ్లెస్సీ నువ్వు కూడా స్పాట్ లైట్ చేయొచ్చు కదా సునీల నువ్వు కూడా స్పాట్ లైట్ చేయొచ్చు టైం వేస్ట్ కాకుండా ఓకే రైట్ ఉన్నతమైనది ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది ప్రభువాని సన్నిధి పవిత్రమైనది కీర్తించి నిన్నే ఆరాధించేదన్ దేవునికే హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా యేసుని నామం ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది యేసుని నామం ఉన్నతమైనది దేవాని వాక్యం జీవము గలది నీ ప్రేమ నాపై సాటి లేనిది నా పాపముల నీటి బాపి వేయున్ నీ ప్రేమ నాపై సాటి లేనిది నా పాపముల నీటి బాపి వేయున్
నీ కృపతో నన్ను దాచితివి కల్వరి దారలో నీ కృపతో నన్ను దాచితివి కల్వరి దారలో హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా హల్లెలూయా ప్రభు హల్లెలూయా హల్లెలూయా నీకే హల్లెలూయా యేసుని నామం ఉన్నతమైనది దేవుని వాక్యం జీవము గలది యేసుని నామం ఉన్నతమైనది దేవుని వాక్యం జీవము గలది హల్లెలూయా చాలా బాగా చేశారు అందరూ వెరీ గుడ్ అంటే అడ్డంగా పెట్టు తల్లి వెరీ గుడ్ స్టార్ట్ చేసే ముందు పిల్లలు మీ అందరి దగ్గర మీ బైబిల్ మీ బుక్ మీ పెన్ మీ కర్చీఫ్ మీ వాటర్ బాటిల్ మీ దగ్గర ఉన్నాయేమో చూడండి మీ దగ్గర ఉంటే వెరీ వెరీ గుడ్ మీ దగ్గర లేకపోతే ఫాస్ట్ గా త్వర త్వరగా వెళ్ళిపోయి త్వర త్వరగా తెచ్చేయండి అలాంటి పరిగెత్తదు ఓకేనా పరిగెడితే పడుకుతారు సో పరిగెత్తద్దు నెమ్మదిగా వెళ్ళి మీ వస్తువులన్నీ తెచ్చుకొని మీ పక్కన పెట్టుకోండి ఓకేనా ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీ వెరీ గుడ్ పిల్లలు ఓకేనా అయితే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా ఎంతమంది రెడీగా ఉన్నారు ఈవేళ సండే స్కూల్లో ఏ ఏ విషయాలు చెప్తారా ఏ ఏ విషయాలు నేర్చుకుందామా అని ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి చేయట్లేదు త్వరగా హ్యాండ్ రేస్ చేయాలి త్వరగా త్వరగా వెరీ గుడ్ చాలా మంది రెడీగా ఉన్నారే అమ్మో బ్లెస్సీ చూసావో బ్లెస్సీ ఎంత మంది రెడీగా ఉన్నారో అయితే ఫాస్ట్ గా మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుని ఫాస్ట్ గా మనం అన్ని నేర్చేసుకుందాం ఓకేనా ఆర్ యు రెడీ పిల్లలు వెరీ గుడ్ సో అయితే మనం ఇప్పుడు స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం ఓకేనా సో స్టార్టింగ్ ప్రేయర్ 1, 2, 3 అనగానే ఏం చేయాలి చెప్పండి వన్ అంటే ఏం చేయాలి చేయండి వన్ నీల్ డౌన్ చేయాలి వెరీ గుడ్ చాలా మంది చేసేసారు బ్లెస్సింగ్ చూసావా వన్ అనగానే ఎంత మంచి పిల్లలు 2 అనగానే ఏం చేయాలి జాయిన్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు జోడించాలి వెరీ గుడ్ 3 అనగానే క్లోజ్ యువర్ ఐస్ అందరు కళ్ళు మూసుకోవాలి మహాభర్షుద్ర ప్రేమ గల తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి నాయన నువ్వు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ఈ దినాన్ని ఏర్పరచో తండ్రి అందును బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయన అయా ఇవాళ మేము ఏదైతే నేర్చుకోవాలని ప్రణాళికలో ఉందో అది మేము నేర్చుకొని మా జీవితాల్లో అన్వయించుకునేలా నీ సహాయం దయచేయండి తండ్రి అయ్యా ఈ చిన్నపిల్లలందరినీ ఆశీర్వదించండి దీవించండి తండ్రి అదేవిధంగా మా టీం అంతటిని ఆశీర్వదించండి ఆయన మాకు ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలా నీ సహాయం దయచేయండి తండ్రి అదేవిధంగా ఇవన్నీ పరిశుద్ధాత్మకాంక్షని మాకు తోడుగా ఉంచండి తండ్రి ఇదంతా నీ నామ మహిమార్థమే జరిగేలా నీ సహాయం నీ కాపుదలు దయచేయండి తండ్రి మేము నేర్చుకున్న నీ సక్రమంగా నేర్చుకునేలా నీ సహాయం నీ కాపుదలు దయచేయండి తండ్రి ఇక్కడిని ప్రార్థన మీ పాదాలు అద్దకు చేసుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 3, 2, 1 కూర్చోండి మీ ప్లేసెస్ లో వెరీ గుడ్ అయితే చిన్న ఇన్స్ట్రక్షన్ చెప్తాను ఒక్కసారి చూడండి ఇప్పుడు చూడండి నా ఇలా పెడితే ఏమన్నా బాగుందా నా ఫేస్ ఏమన్నా కనిపిస్తుందా చెప్పండి ఎంత మందికి నా ఫేస్ కనిపిస్తుంది ఎవరికి కనిపించట్లేదు కదా సో చాలా మంది మీరు ఇలాగే పెడుతున్నారు చూడండి పైన రూఫ్ కనిపించేలాగా ఫ్యాన్ కనిపించేలాగా అలా పెట్టద్దు
మీరు ఇలా పెట్టారనుకోండి మీ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా నా ఫేస్ కనిపిస్తుంది, ఎంతమందికి నా ఫేస్ కనిపిస్తుంది, మీ థంబ్స్ చూపించండి. వెరీ గుడ్ పిల్లలు. సో కాబట్టి పైన రూఫ్ కనిపించకుండా మీ ఫేస్ కనిపించేలాగా పెట్టండి మీ ఫోన్. అలాగే చూడండి ఇప్పుడు నేను ఇలా పెట్టాను, ఇలా పెట్టడం వల్ల బాగా కనిపిస్తుందా? బాగా కనిపించట్లేదు కదా. సో ఇలా ఏంటంటే ఫోన్ ని ఇలా స్ట్రైట్ గా పెట్టడం అన్నమాట. సో ఇలా పెడితే మనకేం కనిపించదు, ఓకేనా? ఇప్పుడు చూడండి కనిపిస్తుందా, క్లియర్ గా కనిపిస్తుంది కదా. చూడండి ఇలాగ పెట్టాను అనమాట ఇప్పుడు ఫోన్ ని. అందరికి అర్థమైందా నేను చెప్పింది? వెరీ గుడ్, చాలా మందికి అర్థమైందే. వెరీ గుడ్, మంచి పిల్లలు మీరు, ఓకేనా? అయితే ఇప్పుడు నాకు ఇష్టమైన అన్ని, మనకి ఇష్టమైన అన్ని చేసేద్దాం ఇప్పుడు, ఓకేనా? ఫస్ట్ యాక్షన్ సాంగ్ తో స్టార్ట్ చేసి లాస్ట్ మన మెసేజ్ వరకు యాక్టివ్ గా అన్ని నేర్చేసుకుందాం మనం, ఓకేనా? సో అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పాత నిబంధన పాటలు అన్నిటిని ఒకసారి పాడేసుకుందాం. పాత నిబంధన పేర్లు ఆ పాట సాంగ్ ఉంటుందా, ఆ సాంగ్ ఒకసారి పాడేసుకుందాం, ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఓ ఎస్ జీసస్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకేనా? ఎంత మందికి వచ్చిందో, వెరీ గుడ్. అందరూ నాతో పాటు పాడేయండి, ఓకేనా? ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. యెహోషువా న్యాయాధిపతులు ఋతు సమూయేలు రాజులు దిన వృత్తాంతములు. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. యోబుకి తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. యోబుకి తనలు సొలొమోను సామెతలు ప్రసంగి పరమ గీతం కావ్య గ్రంథాలు. యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు. పెద్ద ప్రవక్త గ్రంథాలు యెషయా యిర్మీయా విలాప వాక్యాలు ఎహెజ్కేలు దానియేలు ప్రవక్త గ్రంథాలు. పెద్ద ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. హోషేయోవేలు ఆమోసు ఓబద్యయో నామిక నాహుము. హోషేయోవేలు ఆమోసు ఓబద్యయో నామిక నాహుము. హబక్కుకు జఫన్య హగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు. చిన్న ప్రవక్త గ్రంథాలు. హబక్కుకు జఫన్య హగ్గై జకర్య మలాకీతో ముగిసాయి ప్రవక్త గ్రంథాలు. చిన్న ప్రవక్త గ్రంథాలు. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ఆది కాండం నిర్గమ కాండం లేవియ కాండం సంఖ్యా కాండం ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. ద్వితీయోపదేశ కాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. హల్లెలూయా, ఓకేనా? అయితే మనం ఇప్పుడు నేను నేర్చుకుందాం చెప్పండి, ఫాస్ట్ గా చెప్పండి. న్యూ టెస్టమెంట్ సాంగ్స్ సాంగ్ నేర్చుకుందాం, ఓకేనా? ఎంతమంది రెడీగా ఉన్నారు? మీ థంబ్స్ చూపించాలి ఫాస్ట్ గా.
నా వాయిస్ వినిపిస్తుందా? ఆ చాలా మంది వినిపిస్తుంది. వెరీ గుడ్. ఓకేనా బ్లెస్సి? నా ఒక్క నిమిషం. బ్లెస్సి న్యూ టెస్టమెంట్ సాంగ్. పిల్లలు ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్స్ అందరికి వచ్చాయా? ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్. ఓకే చాలా మంది ఇంకా పాడుతున్నారు అప్పుతో పాటు. వెరీ గుడ్. ఇంకా నేర్చుకోవాలి అని ఇంకా నేర్చుకుందాం మనం, ఏం కంగారేం లేదు. ఓకే మనం ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్స్ న్యూ టెస్ట్మెంట్ సాంగ్ నేర్చుకుందామా? ఓకే నాతో కలిసి పాడండి. ఫస్ట్ ఏంటి, నాలుగు సువార్తలు కదా, ఏంటంటవి? మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నాలుగింటి సువార్తలు, సువార్త గ్రంథాలు. నెక్స్ట్ అపోస్తుల కార్యాలు చరిత్ర గ్రంథం. ఫస్ట్ మత్తయి, మార్కు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. అపోస్తలాల కార్యాలు చరిత్ర గ్రంథమది. అపోస్తలాల కార్యాలు చరిత్ర గ్రంథమది. మత్తయి, మార్కు, తలాంగు తకదిన. మత్తయి, మార్కు, తరికిట తరికిట. మత్తయి, మార్కు, తకిట తకిట తక. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. ఆ తర్వాత ఇప్పుడు పౌలు పత్రిక. పౌలు పత్రికలన్నీ టోటల్ గా 14 అనమాట. ఓకేనా? అయితే నాకు ఒకటి చెప్తాను చూడండి. రోమా, నాతో పాటు చెప్తున్నారా పిల్లలు? రోమా, కొరింది, కొరిందీలో రెండు, ఓకేనా? కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, దెసలోనిక, దెసలోనికలో మళ్ళీ రెండు, తిమోతి, తిమోతిలో కూడా రెండు, తీతు, ఫిలెమోన్, హెబ్రి, టోటల్ గా 14 వస్తాయి మీరు కౌంట్ చేస్తే. ఓకే 14 వస్తాయి. ఓకేనా పిల్లలు, పాడదామా? రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, దెసలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. రోమా, కొరింది, గలతి, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, దెసలోనిక, తిమోతి, తీతు, ఫిలెమోను. హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు. హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు. మత్తయి, మార్కు, తలాంగు తకదిన. మత్తయి, మార్కు, తరికిట తరికిట. మత్తయి, మార్కు, తకిట తకిట తక. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. ఇప్పుడు సార్వత్రిక పత్రికలు, ఏడు సార్వత్రిక పత్రికలు. ఓకేనా పిల్లలు? ఓకే 7 అన్నమాట సార్వత్రిక పత్రికలు. ఓకేనా? యాకోబు, పేతురు, యోహాను, యూదా. ఓకేనా? యాకోబు, పేతురులో రెండు, యోహానులో మూడు. ఓకేనా? యాకోబు, పేతురు, యోహాను, యూదా, ఈ ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు. లాస్ట్ లో యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. లాస్ట్ ది ప్రకటన, రెవల్యూషన్స్. ఓకేనా? ది బుక్ ఆఫ్ రెవల్యూషన్. లాస్ట్ యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. ఓకేనా? పాడదామా? యాకోబు, పేతురు, యోహాను, యూదా పత్రికలు ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యాకోబు, పేతురు, యోహాను, యూదా పత్రికలు ఏడిటిని అంటారు సార్వత్రిక పత్రికలు. యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. యోహాను రాశాడు ప్రవచన గ్రంథం ప్రకటనది. మత్తయి, మార్కు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలు. ఓకేనా పిల్లలు? 27 ఉంటాయి న్యూ టెస్ట్మెంట్ లో టోటల్ గా. ఓకేనా? మాక్సిమం అందరికి, అందరూ పాడుతున్నారని అనుకుంటున్నాను. చాలా మంది నాతో పాటు పాడుతున్నారు, హమ్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, ఏం కాదు, మళ్ళీ కూడా మనం నేర్చుకుంటాము. ఇంకా కంప్లీట్ గా లాక్డౌన్ అయ్యేటప్పటికి మనకి ఈ 66 బుక్స్ నేమ్స్ అనేవి వచ్చాయి. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు మళ్ళీ మనకి సునీల్ అక్క ఇంకో యాక్షన్, అక్క యాక్షన్ సాంగ్ నేర్పిస్తావా మాకు? సునీల్ అక్క నేర్పించేస్తాను బ్లెస్సి. నేను నేర్చుకోవడానికి నేర్పించడానికి చాలా రెడీగా ఉన్నాను. ఎంతమంది రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ కి? ఆర్ యు రెడీ? ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. చెప్పారు, వెరీ గుడ్. ఓకేనా? నా వీడియో కనిపిస్తుందా నానా మీకు? ఒకవేళ నా వీడియో కనిపిస్తుంటే బ్లెస్సి, నా వీడియో ఓకేనా నీకు? స్టక్ ఏం అవ్వట్లేదు కదా? ఓకే నానా, ఈవేళ మనం ఏంటంటే
మీరు ఎంతమంది నమ్ముతారు, ఏసైని ఎంతమంది నమ్ముతారు చేయకండి. నేనైతే విపరీతంగా నమ్మేస్తాను ఏసైని. నాకు తెలుసు నేను నేను ఏసై మీద నమ్మకం ఉంచి నేను ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. ఎంతమంది నమ్ముతారు అది? వెరీ గుడ్. సో ఏసైని మనం నమ్ముకుని ఏసై మీద నమ్మకం ఉంచితే ఏమేమి జరిగింది మనకి? అప్పుడు గుర్తుందా మీకు మోషే టైంలో ఏం జరిగిందో? ఎర్ర సముద్రం రెండుగా చీలిపోయింది కదా, గుర్తుందా మీకు? నాకు ఆ లెసన్ అంటే విపరీతమైన ఇష్టం. నమ్మకంతో మోషే ఇలా చాపగానే ఎర్ర సముద్రం ఇలా పాయలుగా చీలిపోయింది కదా. సో అలాగా నమ్మకం, మనం ఏసై మీద ఎంతో స్ట్రాంగ్ నమ్మకం ఉంచుకోవాలన్నమాట. సో ఆ నమ్మకానికి సంబంధించిన సాంగ్ నేను ఈవేళ మనం నేర్చుకుందాం, ఓకేనా? అయితే నేను మీకు ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను మీకు, అది చూడండి, ఓకేనా? అదే సాంగ్ నేను మీకు రిపీట్ చేస్తూ ఉంటాను. అది ఒకసారి ఫస్ట్ ఒకసారి నేను మీకు లైన్స్ అన్ని చదువుతాను, ఓకేనా? ఒక్క నిమిషం. కనిపిస్తుందా నాన్న? బ్లెస్సింగ్ కనిపిస్తుందా? ఏంటంటే నా వెనక తల్లి చదవండి నాన్న. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసయ్యతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను, ఎర్ర సముద్రము క్షణములో ఎండిపో చేసెనుగా, ఎండి ఉన్న బండ నుండి నీళ్లను రప్పించెనుగా, సింహపు నోటిని చీల్చుటకు దావీదుకు శక్తినిచ్చెనుగా, బిలాము నోటిని మూయుటకు గాడిదకు మాట వచ్చెనుగా. వెరీ గుడ్ పిల్లలు, అర్థమైంది కదా మీకు ఈ సాంగ్? మళ్ళీ మేము వాట్సాప్ గ్రూప్ లో మన గ్రూప్ లో షేర్ చేస్తాము, కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఓకేనా? అర్థమైందా? ఏంటి దావీదు సింహంలో ఉన్న, సారీ, దావీదు గొర్రెలు కాస్తున్న టైంలో ఏమైంది? ఒక రోజు గొర్రెలు కాస్తున్నప్పుడు ఒక లైన్ వచ్చిందంట గొర్రెని పట్టుకోవడానికి. అప్పుడు ఏం జరిగింది? సింహాన్ని పట్టుకొని ఇలా చీల్చేశారంట. అప్పుడు సింహాన్ని చీల్చడం అంటే ఈజీగా చెప్పండి, ఈజీ కాదు కదా, చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. సో సింహాన్ని చీల్చేసేటంత, అంటే సింహాన్ని చంపేశారంట, చంపేసేటంత స్ట్రెంగ్త్ ఎవరిచ్చారు దావీదుకి? ఏసై ఇచ్చాడు కదా. మీరు నమ్ముతారా? నేను నమ్ముతాను, నిజంగా ఏసై ఇచ్చాడు. సో మనం నమ్మకం మనకుంటే ఏసై ఇలాంటి గొప్ప విషయాలు, ఎన్నో సాహసాలు, ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేస్తారు, ఓకేనా? సో అయితే ఇప్పుడు ఎంతమంది యాక్షన్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? రెడీయా? చాలా మంది. సో మనం ఏం చేయాలి? మన బైబిల్స్ ని పైన పెట్టాలి. ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, మనం ఎప్పుడన్నా సరే యాక్షన్ సాంగ్ కానీ దానికన్నా ఉంచినప్పుడు బైబిల్ పైన పెట్టాలి, కింద పెట్టకూడదు, ఓకేనా? మీ పొజిషన్స్ లోకి వచ్చేయండి అందరూ. నేను కనిపిస్తున్నానా? వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు నుంచాలి. అక్క మాకు యాక్షన్ రావట్లేదు అక్క అన్నా పర్లేదు, నుంచండి. మీరు నుంచిన చేతులు ఇలా ఊపినా ప్రాబ్లం లేదు, కానీ నుంచాలి. అందరు యాక్షన్ సాంగ్ టైంలో ట్రై చేయండి చేయడానికి, ఓకేనా? ఏసైని ఆరాధించడం, స్తుతించడం అన్నది చాలా గొప్ప విషయం పిల్లలు, తెలుసా? మనకిచ్చాడు ఆ అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు, అందుని బట్టి ఏసైకి వందనాలు, ఓకేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. నేను ముందు పాడుతూ చేస్తాను, నన్ను చూసి నేర్చుకోండి, ఓకేనా? నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసైతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను, నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసైతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను, సింహపు నోటిని తీల్చుటకు దావీదుకు శక్తినిచ్చెనుగా, బిలము నోటిని మూయుటకు గాడిదకు మాట వచ్చెనుగా, నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసైతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను, నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసైతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను, ఎర్ర సముద్రము క్షణములో ఎండిపోజేసెనుగా, ఎండి ఉన్న బండ నుండి నీళ్లను రప్పించెనుగా, నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసైతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను, నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఏసైతో నేనుంటే
ఎవరైనా ఓడిస్తాను. హల్లెలూయా. అర్థమైన పిల్లలు, యాక్షన్ ఎంత మందికి అర్థమైంది, పాట ఎంత మందికి వచ్చింది, వెరీ గుడ్. చాలా మందికి ఆల్మోస్ట్ వచ్చింది. ఇంకొకసారి చేసుకొని నెక్స్ట్ ప్రోగ్రామ్ కి వెళ్దాం. ఓకేనా? నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఎసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఎసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. ఎర్ర సముద్రము క్షణములో ఎండిపో చేసెనుగా, ఎండి ఎన్న బండ నుండి నీళ్లను రప్పించెనుగా. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఎసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఎసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. సింహపు నోటిని చీల్చుటకు దావీదుకు శక్తినిచ్చెనుగా, బిలవు నోటిని మూయుటకు గాడిదకు మాట వచ్చెనుగా. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఎసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. నమ్మకమే నాకుంటే క్షణములో సాధిస్తాను, ఎసేతో నేనుంటే ఎవరైనా ఓడిస్తాను. హల్లెలూయా. ఓకేనా పిల్లలు? సో మనం ఈ సాంగ్ నుంచి ఏం నేర్చుకున్నాం? నమ్మకం మనకుంటే ఎవరినన్నా ఓడించేయగలం మనం. చూడండి, దావీది ఎలా అయితే సింహాన్ని ఓడించేశాడో, అలాగే ఎర్ర సముద్రం ఎలా అయితే రెండు పాయలుగా మారిపోయిందో, రెండు పాయలుగా చీరిపోయిందో, అలాగా మనం ఎన్నో అద్భుతాలు చేసేయచ్చు. ఏసై మన జీవితాల్లో, మనం ఏసై నమ్ముకుంటే మన జీవితాల్లో ఏసై ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఓకేనా పిల్లలు? అద్భుతాలన్నీ మీకు కావాలంటే మనం ఏం చేయాలి? ఏసైని నమ్మాలి. వెరీ గుడ్ పిల్లలు. మీ పొజిషన్స్కి వచ్చేయండి, అందరు మీ పొజిషన్స్కి వచ్చేయాలి. వెరీ గుడ్ బ్లెస్సీ. అక్క ఇప్పుడు నీకు చాలా ఇష్టమైన పాట అనుకుంటా. అవును, నాకు చాలా 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 ఇష్టమైన పాట. ఎంత మందికి ఇష్టం ఈ పాట చెప్పండి? ఏమై ఉంటుంది? హోంవర్క్ చెకింగ్, కరెక్ట్. వెరీ గుడ్. హోంవర్క్ చెక్ చేసేసేద్దాం. ఓకే అక్క, స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. ఆల్రెడీ చాలా మంది చూపించేసేస్తున్నారు బ్లెస్సి, ఎంత చక్కగా చేశారో. నాకు నార్మల్ స్క్రీన్స్ నేను చూస్తున్నాను కదా, ఆల్రెడీ బోల్డ్ మంది చూపించేసేస్తున్నారు బ్లెస్సి. ఓకే అక్క, ఇదిగో సాన్వి. హాయ్ సాన్వి. వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు, సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెక్సి బ్యూలా అండ్ పుష్పల్. నా హోంవర్క్ చేయలేదా? నిన్న యాబ్సెంటా? డైలీ రండి. ఓకేనా? డైలీ వస్తే బోల్డ్ విషయాలు నేర్చుకోవచ్చు మనం. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెక్సి జ్యోతి అండ్ దివ్య కృప. తల్లి హోంవర్క్. నానా యాక్చువల్లీ మీ వీడియో ప్లే అవ్వట్లేదు నా దగ్గర, మేబీ నా నెట్ ప్రాబ్లం అనుకుంటున్నాను నేను. అరే బ్లెస్సీ, నీ దగ్గర ప్లే అవుతుందా? ప్లే అవుతుంది, ఇప్పుడు ప్లే అవుతుంది. వెరీ గుడ్ తల్లి. బాగుంది తల్లి, బాగా చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్ పిల్లలు ఇద్దరు బాగా చేశారు. వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెస్సి సూపర్ చేశారు. సోనికా అండ్ జయంత్. హే సూపర్ నానా, బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మెమరీ బస్ కూడా రాశారు. వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అబ్లెస్సి బాగుంది. రూత్ అండ్ జోసెఫ్.
నానా హోంవర్క్ చూపించండి రూత్ అండ్ జోసెఫ్ నానా రూత్ అండ్ జోసెఫ్ హోంవర్క్ చూపించండి నిన్న రాసింట మీరు రాలేదా హోంవర్క్ చేయలేకపోయినా నిన్న రాకపోయినా ఓకేనా నో ప్రాబ్లం కాకపోతే రాకపోతే మటుకు డైలీ రండి హోంవర్క్ చేయకపోతే మన హోంవర్క్ చేస్తే మనం నేర్చుకున్న విషయాలు బాగా గుర్తుంచుకుంటాం అందుకని చేస్తున్నాం ఓకేనా హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి వెరీ గుడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వెరీ గుడ్ తల్లి బాగుంది సూపర్ బాగా చేసావు నాన్న సూపర్ బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ జాయిన్ లిల్లీ వెరీ గుడ్ నాన్న బాగా చేశారు సూపర్ వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ వెరీ గుడ్ ఏంజలినా బాగుంది తల్లి వెరీ గుడ్ యాక్చువల్లీ నువ్వు నీ ఫోన్ కి ముందు ఏదో పెట్టావు కదా దాని వల్ల నీకు ఫుల్ కనిపించడం లేదు ఓకేనా ఫోన్ కి అడ్డుగా ఈ కార్నర్ లో ఏదో పెట్టావు ఇప్పుడు ఓకే వెరీ గుడ్ ఇంకో పాప ఎవరమ్మా అంజలినా ఇంకో పాప ఎవరు ఈ పాప ఓకే అన్మ్యూట్ చేద్దాం అంజలినాని ఒకసారి పరిచయం చేస్తావి చెప్పమ్మా పేరు ఏం పేరు స్పెల్లింగ్ 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 హనీయా మరి హనీ పేరు కూడా రాద్దామా నీ పేరు చెప్తున్నా రాస్తే మంచిది కదా నువ్వు కూడా చేయొచ్చు అలాగా నీ పేరు పక్కన అని రాయి రేపు వచ్చేటప్పుడు చూడు నేను రాస్తాను అలా చేయి చూడు ఎలా రాస్తా అంటే ఆంజలినా ఆంజలినా ఎన్ పెట్టి హని హెచ్ఓ ఎన్ అని ఓకే 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 ఇలా రేపు అలా రాయాలి ఓకేనా రేపు అలా రాయాలి అండ్ ఆంజలినా అండ్ హనీ ఓకేనా రైట్ ఓకే సుని సునీల తల్లి ఓకేనా అంకుల్ వెరీ గుడ్ ఆంజలినా బాగా చేసావు తల్లి థాంక్స్ అక్క గాడ్ బ్లెస్ యు ఒక్క నిమిషం తల్లి మ్యూట్ చేసి నెక్స్ట్ బ్లెస్సింగ్ లేదు కింద చూస్తున్నాను వెరీ గుడ్ బ్లెస్సింగ్ బాగా చేసావు తల్లి వెరీ గుడ్ సూపర్ చేసావు వెరీ గుడ్ చాలా బాగుంది గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ ఆహా ఒక్క నిమిషం ఆగు బ్లెస్సింగ్ ఓ బుక్ లాగా చేసావా అన్ని ఫస్ట్ నుంచి హోంవర్క్స్ అన్ని వెరీ గుడ్ బ్లెస్సింగ్ పిల్లలు అందరికి బ్లెస్సింగ్ అక్క కనిపిస్తుంది కదా మొన్న మనకి అక్క చెప్పారు కదా బుక్ లాగా ఇలా చెయ్యొచ్చు అని శ్యామ్ల అక్క బ్లెస్సింగ్ అక్క చూసారా అలాగే చేసింది మన హోంవర్క్స్ అంతా ప్రేయర్ అన్నమాట ఇదంతా ప్రేయర్ లెసన్ ఫస్ట్ డే మనం నేర్చుకున్నాం కదా బాల్యంలో మధ్య యవనంలో ముసలితనంలో ఎలా ఉండాలి అన్నది ఆ 12 మంది 4 డేస్ నుంచి మనం నేర్చుకుంటున్నాం కదా సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అన్ని కలిపి బుక్ లాగా చేసింది మన అందరం కూడా అలాగే చేద్దాం వెరీ గుడ్ బ్లెస్సింగ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ సో సుజయ్ అండ్ సోనిక సోనిక సుహానా అండ్ సుజయ్ సారీ నానా సుహానా అండ్ సుజయ్ బాగుంది తల్లి వెరీ గుడ్ ఓకే నిన్న హోంవర్క్ చేయలేదని అది కూడా చేశారా వెరీ గుడ్ నాన్న బాగా చేశారు సూపర్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ నానా నిన్న వీళ్ళ పేర్లు చెప్పారు కదా నానా మీ నేమ్స్ అభిషేక్ మీరే కదా అభిషేక్ నన్ను కదా నాన్న మీరు అభిషేక్ అయితే ఒకసారి మీ హ్యాండ్ చూపించండి చేయొచ్చండి అభిషేకే అయితే
కరెక్ట్ తల్లి అభిషేక్ రానే వీళ్ళ నేమ్స్ మిగిలిన వాళ్ళది నాకు కరెక్ట్ గా గుర్తులేదు అభిషేక్ వెళ్ళండి రీనేమ్ చేయి అభిషేక్ అని మీరు హోంవర్క్ చూపించండి అన్న ఈ లోపు మీ హోంవర్క్ చూపించండి వెరీ గుడ్ నానా బాగా చేశారు తర్వాత వెరీ గుడ్ బాగా చేశారు ఇంకా అంతేనా వెరీ గుడ్ నానా ఓకేరా బ్లెస్సీ బాగా చేశారు నానా సూపర్ నెక్స్ట్ బ్లెస్సీ నానా రేపు నుంచి వచ్చేటప్పుడు ఇది రీనేమ్ చేసుకోండి ఓకేనా హోంవర్క్ చూపించు హోంవర్క్ చేసా తల్లి చేసి జెస్సికా రోజ్ వెరీ గుడ్ నా కొంచెం పైకి చూపించు హోంవర్క్ కనిపించట్లేదు కెమెరాకి దగ్గరగా చూపించు ఓకే 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 వెరీ గుడ్ నానా బాగా చేసావు సూపర్ చేసావు వెరీ గుడ్ సూపర్ ఉంది బాగుంది వెరీ గుడ్ నానా నెక్స్ట్ టాబ్లెట్ మహోని నానా మీ వీడియో ఆన్ చేయండి ఓకే ఆన్ చేశారు నానా హోంవర్క్ నానా వెరీ గుడ్ తల్లి బాగా చేసావు సూపర్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ టాబ్లెట్ నానా రాజ్ నీ హోంవర్క్ చూపించు నానా నీ నేమ్ రాజేనా ఏదో చెప్తున్నావు నీ నేమ్ రాజేనా నానా ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్తున్నావు నీ నేమ్ ఏంటి ఓకే హోంవర్క్ చూపించలే వెరీ గుడ్ హోంవర్క్ చూపించలే వెరీ గుడ్ నానా చేసావు సూపర్ చేసావు కొంచెం వెనక్కి పెట్టు కొంచెం వెనక్కి పెట్టు హోంవర్క్ పేపర్ని వెనక్కి పెట్టు బ్యాక్ నీ వైట్ దగ్గరికి పెట్టు నీకు దగ్గరికి పెట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది బాగా కలర్స్ బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు ఓకే ఇప్పుడు చెప్పు ఒకసారి నువ్వు ఇప్పుడు చెప్పు నువ్వు నీ నేమ్ ఏంటి చెప్పు రాజ్ చూపిస్తాడమ్మా ఆహా రాజ్ చూపిస్తా ఓకే నాకు రాజ్ చూపిస్తాడు జోనాథన్ కొంచెం దగ్గరికి పెట్టు కెమెరాకి జోనాథన్ జోనాథన్ వెరీ గుడ్ అలా రాజు అది వాళ్ళ డాడీ పేరు అమ్మ రాజ్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ టాబ్లెట్ అలంకృత అండ్ ఆహ్లాదిత వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ సూపర్ చేసావు నానా బాగుంది నెక్స్ట్ ఒకళ్ళే చేశారా ఇంకొకళ్ళు చేయలేదా ఓకే వెరీ గుడ్ బాగా చేశారు నానా మిలోని చూపించాలి హోంవర్క్ చూపించు అవసరం లేదన్నా బాగుంది నానా వెరీ గుడ్ బాగుంది తల్లి వెరీ గుడ్ నానా తల్లి హోంవర్క్ చూపించు తల్లి వెరీ గుడ్ తిప్పాయి పేపర్స్ తిప్పాయి ఫాస్ట్ గా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి సూపర్ చేశారు చాలా బాగుంది నెక్స్ట్ టాబ్లెట్ మాన్యత అండ్ నీరజ్ బాగుందన్నా ఒకళ్ళ హోంవర్క్ బాగా కనిపిస్తుంది ఇంకొకళ్ళకి హోంవర్క్ కనిపించట్లే కనిపించింది కనిపించింది బాగా చేసావునా వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నానా
చాలా బాగా చేశారు సూపర్ చేశారు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ టాపిక్ ప్లీజ్ నాన్న సామ్ హోంవర్క్ చూపించు ఓకే వెరీ గుడ్ బాగా చేసావు నాన్న నెక్స్ట్ టాపిక్ వెరీ గుడ్ బాగుంది సూపర్ చేసావు నెక్స్ట్ టాపిక్ నాన్న షారోన్ కి అమృతా జాస్మిన్ జోయల్ ఆరోన్ మహిళ నలుగురు అమృత చేయలేదట ఓకే అంకుల్ నా అంకుల్ వీళ్ళు చేయలేదట అంకుల్ నిన్న రాలేదు అంకుల్ వీళ్ళు అందుకని చేసిండ్రు ఓకే నాన్న కంటిన్యూస్ గా రండి డైలీ వస్తే బోల్డ్ నేర్చుకుందాం మనం ఓకే డబ్ల్యూసి నెక్స్ట్ అభిషేయ తల్లీ అభిషేయా నీ ఫేస్ కనబడేలాగా కూర్చో ఓకేనా నీ నోస్ నీ ఐస్ కనిపిస్తున్నాయి కానీ నీ టోటల్ ఫేస్ కనిపించట్లేదు ఓకేనా ఈసారి నుంచి కూర్చునేటప్పుడు నీ ఫేస్ కనిపించేలాగా కూర్చో వెరీ గుడ్ హోంవర్క్ చూపించే వెరీ గుడ్ బాగా చేసావు తల్లి సూపర్ చేసావు బాగా చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ ప్లస్ నా బ్యూలా నా హోంవర్క్ చేయలేదా అబ్సెంట్ రండి డైలీ రండి ఓకేనా నెక్స్ట్ టాపిక్ మంచిగా నేర్చుకుందాం డైలీ వస్తే నెక్స్ట్ టాపిక్ రాకేష్ చూపించినా హోంవర్క్ బాగా చేసావు వెరీ గుడ్ సూపర్ చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ టాపిక్ బాగుంది నెక్స్ట్ దివ్యా అండ్ మేరీ బాగా చేశారు తల్లి వెరీ గుడ్ సూపర్ చేశారు బాగుంది అయితే నేను ఒకటి చెప్తాను చూడండి మీ ఫ్యాన్ కనిపించకుండా మీ ఫోన్ మీ ఫేస్ కనిపించేలాగా పెట్టండి అర్థమైందా పైన ఫ్యాన్ కనిపిస్తుంది మీ ఫేస్ కనిపించేలాగా ఫోన్ మీ పెట్టండి ఓకేనా మీకు నేను చెప్పింది అర్థమైందా మీ హోంవర్క్ చాలా బాగుంది బాగా చేశారు చాలా బాగా చేశారు సూపర్ చేశారు అయితే మీ హోంవర్క్ కనిపించేలాగా సారీ మీ ఫేస్ కనిపించేలా పెట్టండి మీ ఫ్యాన్ కనిపిస్తుంది పైన ఓకే రబ్లెక్సి నెక్స్ట్ ప్రణీల్ నా హోంవర్క్ చూపించు చేయలేదా ఈసారి చెయ్యి ఓకేనా చేస్తే మనకి మనం నేర్చుకుంది బాగా గుర్తుంటుంది మనకి ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ అబిలిటీ హస్తి అండ్ సామ్ చూపించిన బాగుంది బాగా చేశారు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా సూపర్ చేశారు చాలా బాగా చేశారు వెరీ గుడ్ నెక్స్ట్ అబిలిటీ అనీ అండ్ ఎమిలీ ఓ యాబ్సెంటా నాన్న డైలీ రండి అప్పుడు మనం చాలా నేర్చుకోవచ్చు నిన్న మీరు ఒక లెసన్ మిస్ చేశారు కదా సో కంపల్సరీ డైలీ రండి ఓకేనా నెక్స్ట్ టాపిక్ సిహెచ్ సమన్విత నాన్న సమన్విత హోంవర్క్ బాగా చేసావు నాన్న వెరీ గుడ్ సూపర్ చేసావు వెరీ గుడ్ బాగుంది తల్లి వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ సూపర్ చేసావు నెక్స్ట్ అబ్లెసి సాక్షికెన్స్ అన్నిది బాగా చేశారు నానా సూపర్ చేశారు వెరీ గుడ్ బాగా చేశారు నానా వెరీ గుడ్ బాగుంది నెక్స్ట్ అబ్లెసి దివ్యా అండ్ పింకీ నెక్స్ట్ అబ్లెసి అబియా గ్రేస్ అండ్ మాథ్యూ నానా హోంవర్క్ చూపించండి అండ్ మాథ్యూ
కొట్టుకోకండి కొట్టుకోకండి చూసుకోద్దు ఒకరి తర్వాత ఒకరు చూపించండి గోల్ టైం ఉంది మీరు చూపించండి ఓకేనా వన్ బై వన్ చూపించండి ఓకేనా వెరీ గుడ్ బాగా చేసావు నానా నెక్స్ట్ నెక్స్ట్ నీ వెనక చూపించమను వెరీ గుడ్ అరే బ్లెస్ ఇంకా వాళ్ళు కంప్లీట్ చేయలా నానా చూపెట్టు బాగా చేశారు నానా వెరీ గుడ్ చూపించండి ఇంత అక్కడ చూపించారు కదా మీ వర్క్ చూపించండి అభియా గ్రేస్ అండ్ మాథ్యూ బాగా చేశారు నానా వెరీ గుడ్ చాలా బాగా చేశారు వెరీ గుడ్ సూపర్ నెక్స్ట్ బ్లెస్సింగ్ హనీ తల్లి హోంవర్క్ చూపించు తల్లి వెరీ గుడ్ అని చాలా బాగా చేసావు తల్లి సూపర్ చేసావు వెరీ గుడ్ నెక్స్ట్ బ్లెస్సింగ్ వెరీ గుడ్ నానా బాగుంది సూపర్ చేశారు నెక్స్ట్ మీ మీ సిస్టర్ చూపించమను మీ సిస్టర్ ఆహా ఒకటే చేశారా ఓకే దాన్ ఈసారి చిన్న హోంవర్క్ అయితే ఇద్దరు చేయడానికి చూడండి ఇద్దరు చేయడానికి ఓకేనా నెక్స్ట్ సబ్జెక్ట్ యానీ అండ్ గ్రేస్ నానా హోంవర్క్ చేయలేదా చేయండి నానా హోంవర్క్ చేయండి హోంవర్క్ చేస్తే మనకి బాగా గుర్తుంటది మనం నేర్చుకుంది ఓకేనా నెక్స్ట్ టాబ్లెట్ వెరీ గుడ్ నెక్స్ట్ టాబ్లెట్ నానా మీది రెడ్మీ అని ఉంది నానా అయితే మీరు మీ నేమ్ ని రీనేమ్ చేసుకోండి ఓకేనా అలాగే ఓకే అంటే ఒకసారి మీ చెయ్యి చూపించండి మీ చెయ్యి ఎత్తండి ఏం పేరు నాయనా బాబా స్పెల్లింగ్ చెప్పండి యశ్వంత్ కదా ఈసారి రేపు వచ్చినప్పుడు నాయన నువ్వు పెద్దడు నువ్వేం చేస్తానంటే పార్టిసిపెంట్స్ దగ్గరికి నొక్కి స్క్రీన్ టచ్ చేయసారి స్క్రీన్ టచ్ చేయి స్క్రీన్ టచ్ చేసి పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళు అక్కడ వెళ్ళి రెడ్మీ అనుకుంది మీ ఫోన్ పేరు అని నొక్కు అక్కడ రీనేమ్ అనుకుంటుంది రీనేమ్ నొక్కు రీనేమ్ నొక్కి యశ్వంత్ పేరు రాయి క్యాపిటల్స్ లో పెద్ద అక్షరాలతో ఓకేనా అది అలా రోజు బాబును కూర్చోబెట్టేటప్పుడు ఫోన్ కూడా అడ్డుగా పెట్టమ్మా ఫోన్ అడ్డుగా పెట్టు వెరీ గుడ్ సో అడ్డుగా కనిపిస్తుంది అలా అన్నమాట ఓకేనా యశ్వంత్ కదా యశ్వంత్ కదా యశ్వంత్ స్పెల్లింగ్ చెప్పాను ఒకసారి కష్టంగా ఉంది మీరే రాయండి మీరే రాయండి ఒక కాగితం ఒక పేపర్ మీద రాసి చూపించమ్మా కాగితం మీద రాసి చూపించు పేపర్ తెలియదు ఫస్ట్ ఓకే ఓకే చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కూర్చుంటారా వీళ్ళందరూ కూర్చుంటారా పిల్లలందరూ నేర్చుకుంటారు పిల్లలు ఈ రోజు రాలి ఫస్ట్ టైం గారు వస్తారు 10 మంది ఓకే నీ పేరేంటి నాయన బౌల్రాజ్ అయితే నీ పేరు రాస్తాలే ప్రైజ్ ప్రైజ్ పౌల్ రాజ్ అండ్ కో అండ్ టీమ్ అంతా ఓకే ఆల్ ది బెస్ట్ అన్న గాడ్ బ్లెస్ యూ ఓకేమ్మా నెక్స్ట్ బ్లెస్ శోభ ఎక్సలెన్సీ తల్లి హోంవర్క్ నిన్న యాబ్సెంటా అయితే డైలీ వచ్చావు అనుకో బోల్డ్ నేర్చుకుంటాను సో ఒక లెసన్ మిస్ అయిపోయావు సో కంపల్సరీగా ఓకేనా వెరీ గుడ్ నెక్స్ట్ సబ్జెక్ట్ కస్తూరి నానా నానా కస్తూరి కస్తూరి మీ హోంవర్క్ చూపించండి
బాగుంది తల్లి, బాగా చేశారు, వెరీ గుడ్, చాలా బాగుంది, సూపర్. నెక్స్ట్ ప్రబ్లెసి సంహిత అండ్ స్నేహిత్, వెరీ గుడ్ నానా. ఒకళ్ళు చూపించండి ముందు, ఒకళ్ళు బాగా చేశారు, ముందు కొంచెం పైకి పెట్టు, ముందు ఒకరు చూపించండి తర్వాత ఇంకోటి చూపించండి. వెరీ గుడ్ నానా, కొంచెం పైకి పెట్టి కెమెరాకి దగ్గరగా పెట్టి చూపించండి. ఓకే, బాగా చేసావు నానా, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెసి ప్రశస్తిని నానా, హోంవర్క్ ఒక్కొక్కడు ముందు ఒకళ్ళు బాగా చేసావు. ముందు ప్రశస్తిని నువ్వు చూపించే తల్లి, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ మీ తమ్ముడిది చూపించు. ఆహా, ఈ మెమరీ వర్క్ రాసావా దానిలో, వెరీ గుడ్, బాగా చేసావు నానా, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ అబ్లెసి నానా, కుట్టి హోంవర్క్ చూపించు. ఓకే, అన్మ్యూట్ అవ్వలేదు, చూడండి. బాగుంది నానా, వెరీ గుడ్. అలా మెమరీ వర్క్ కూడా రాయండి నానా. ఓకేనా, సూపర్ చేశారు నానా, ఆహా, బ్యాక్ సైడ్ రాసారా, వెరీ గుడ్, బాగా చేశారు నానా, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ అబ్లెసి గెలాక్సీ గ్రాండ్ ప్రైమ్ ప్లస్ నానా, మీ నేమ్స్ ఒక పేపర్ మీద రాసి చూపించండి. ఇవాళే వచ్చారా మీరు, ఒక చేయండి, ఇవాళే వస్తే సార్ అన్మ్యూట్ చేయమా. ఓకే అంకుల్, నువ్వు కూడా అన్మ్యూట్ చేయగలవు కదా, అన్మ్యూట్ చేసి. ఓకే అంకుల్, మాట్లాడమ్మా. మీ పేరు చెప్పు తల్లి. మై నేమ్ ఇస్ అహలత్క. ఇంకా నీ పేరు, ఇంకో ఇంకోటి పేరు, ఒక కాగి పేపర్ మీద, పేపర్ మీద రాసి చూపించండి, కాగితం మీద రాసి చూపించండి. మొత్తం మై నేమ్ అంతా రాయకలే, మీ పేరు మాత్రమే పెద్దగా రాయండి, మీ పేరు మాత్రమే పెద్దగా రాయండి. ఒకళ్ళ పేరు ఆహ్లాదిత నా తల్లి, నానా నీ పేరు ఆహ్లాదిత ఏనా, అవునండి, ఒకసారి నీకు చెయ్యొచ్చు. కాదు, వాయిస్ అవుతుందాక అక్క నన్ను తల్లి, ఇప్పుడు నీ పేరు చెప్పు నానా, ఇప్పుడు ఓకేనా, సరేమ్మా? అయితే పెద్ద అక్షరాలతో రాసి చూపించమనమ్మా, పెద్ద అక్షరాలతో నానా, మీది మీ పేరు పెద్ద అక్షరాలతో రాసి పేపర్ మీద పెద్దగా క్యాపిటల్ లెటర్స్ లో రాసి చూపించండి. పేపర్ మీద మీ పేరుని క్యాపిటల్ లెటర్స్ లో పెద్దగా రాసి చూపించండి. ఓకే, శృతి, శృతి అందాక వేరే వాళ్ళు చూపించారమ్మా, వేరే హోంవర్క్ చెక్ చేయండి, ఇల్లు రాస్తారు వాళ్ళు. హోంవర్క్ చూపిస్తుందండి, వెరీ గుడ్ తల్లి, బాగా చేసావు నానా, సూపర్ చేసావు తల్లి. ఫోన్ ని కంటిన్యూగా మూవ్ చేస్తుంటే మాకు వర్క్ కరెక్ట్ గా కనిపించదు, అలా మూవ్ చేయకుండా నీట్ గా అలా ఉంచి పేపర్ తిప్పు. ఓకేనా, వెరీ గుడ్ నానా, బాగా చేసావు. బాగా చేసావు, నెక్స్ట్ అబ్లెసి సూపర్ చేసావు తల్లి, బాగుంది, వెరీ గుడ్. ప్రిసిల్లా నానా, హోంవర్క్ చూపించండి, కొంచెం పైకి లిఫ్ట్ చేయండి, పైకి చూపించండి, వెరీ గుడ్, బాగుంది తల్లి, బాగా చేసావు, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్ నానా, బాగా చేశారు, వెరీ గుడ్, సూపర్ చేశారు. నెక్స్ట్ అబ్లెసి
జాస్మిన్ అండ్ జెరుషా. ఓకేనా, డైలీ రండి. ఓకేనా, డైలీ రండి. వెరీ గుడ్, డైలీ వస్తే బోల్డ్ నేర్చుకోవచ్చు. ఓకేనా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ బ్లెస్సింగ్ విద్యాసాగర్ అండ్ మహిమ. బాగా చేసావు విద్యాసాగర్, బాగుంది నాన్న, వెరీ గుడ్, సూపర్ చేశారు. ముందు ఒకళ్ళ తర్వాత ఒకరు చూపించండి. వెరీ గుడ్ నాన్న. మహిమ ఇప్పుడు కనిపిస్తుంది, వెరీ గుడ్ నాన్న, బాగా చేసావు తల్లి, వెరీ గుడ్, సూపర్ చేశారు, వెరీ గుడ్ బ్లెస్సింగ్. నెక్స్ట్ బ్లెస్సింగ్, నెక్స్ట్ హమీష్ అండ్ వర్షిత. మ్యూట్ చేస్తాను, మ్యూట్ చేసాను, ఇప్పుడే చేస్తాను. అదే నాకు మనం చూసాం కదా స్థుతి అన్నది వాళ్ళది. నానా చూపించండి మీ హోంవర్క్, వెరీ గుడ్ తల్లి, బాగా చేశారు, సూపర్ చేశారు, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంకా నువ్వు కూడా చేసావు తల్లి. ఓకే, బాగుంది నానా, వెరీ గుడ్, సూపర్ చేశారు. నెక్స్ట్ అబ్లెసి, బాగుంది, వెరీ గుడ్. మన పేరు రాంగ్ పోయి చెప్పు. ఒక్క నిమిషం, చూపించిన బాగుంది నానా, బాగుంది, బాగా చేశారు నానా, సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ బ్లెస్సింగ్ నానా, మీ హోంవర్క్స్ అందరివి మాక్సిమం మేము చూసాము ఆర్డర్ లోనే. ఇంకా మేము ఒకవేళ ఎవరిదన్నా మిస్ అయితే మీరు ఒకసారి మీ హోంవర్క్ ని మీ కెమెరాకి ముందు తీసుకొస్తే మేము చూడగలం మిమ్మల్ని. ఓకేనా, ఒకసారి ఒకే నిమిషం. దివ్య కృప వాళ్ళది ఒకసారి స్కిప్ చేసాం, వాళ్ళు చూడాలి. అలాగే గ్యాలక్సీ గ్రాండ్ ప్రైమ్ ప్లస్ వాళ్ళది నేమ్స్ రాసారేమో నానా, మీరు నేమ్స్ రాస్తే శృతి, మీరు నేమ్స్ రాస్తే ఒకసారి చూపించండి. దివ్య అండ్ పింకీ, అరే నీకు వీడియో కనిపిస్తుందా బ్లెస్సి? వాళ్ళది నెట్ స్లోగా ఉంది అక్కడ. నానా దివ్య అండ్ పింకీ మీది నెట్ మీది నెట్ ప్రాబ్లం వల్ల యాక్చువల్లీ మాకు మీది కనిపించడం లేదు. ఓకేనా, సో అంతా బ్లాక్ గా వచ్చేసింది. హోంవర్క్ చేస్తే వెరీ గుడ్, ఒకవేళ హోంవర్క్ చేయకపోతే డైలీ వచ్చినప్పుడు హోంవర్క్ చేయండి, నేర్చుకోవచ్చు. ఓకేనా, సారీ, ఎందుకంటే మీ వీడియో మాకు కనిపించట్లేదు అందుకనే మేము చూపించలేకపోయాం. ఓకే, ఇంకా ఎవరైనా ఉంటే ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేయడమో మీ హోంవర్క్ దగ్గరగా చూపించడమో చేస్తే మేము ఒకసారి మళ్ళీ చూస్తాం. ఓకే, వెరీ గుడ్, అందరివి అయిపోయింది నానా. అయితే ఒకసారి ఆ గ్యాలక్సీ అన్న వాళ్ళది నేమ్ చూస్తారేమో చూపించాలి, చూడాలి. ఓకే నానా, నానా అందరు చాలా చాలా బాగా చేశారు. అయితే మీకు విషయం చెప్పనా, రోజు మనకి బెన్నీ అన్న ఏం చెప్తున్నాడు, జోకర్ బాబాయ్ లాగా కానీ ఎవరో ఒకరిలాగా వచ్చి ఏం చెప్తున్నాడు అన్న, వచ్చి ఎవరో సారీ ఎవరో ఒకళ్ళని మీ ఫ్రెండ్స్ని తీసుకురండి తీసుకురండి అంటున్నారు కదా. అయితే ఈవేళ మేము కూడా మీకోసం ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాం తెలుసా, ఎవరెవరిని చూడాలని ఉందా మీకు, ఎంతమందికి చూడాలని ఉంది చెప్పండి నాకు ఒకసారి, ఎంతమందికి? రెడీగా ఉన్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మన మధ్యలో విజయాన్ని ఉన్నాడు, మన కోసం బోల్డ్ దూరం నుంచి వచ్చాడంట. అక్క నేను కూడా చెప్తాను అక్క, మీకు మీ పిల్లల్ని చూడాలంటే నాకు చాలా ఇష్టంగా ఉంది అక్క, మీ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు అక్క వర్క్స్ అని చెప్పి
మీకోసం చాలా బాగా చేశారనో లేకపోతే అన్న ఎప్పటి నుంచి ఏదో చెప్దాం అనుకున్నాను అక్క అని చెప్తున్నా అన్నాడు. సో అందుకని మీ అన్నని మీకోసం తీసుకొచ్చాను. నా బ్లెస్సింగ్ విజయ్ అంటున్నాను చూడండి. మాట్లాడు. హాయ్ పిల్లలు, అందరు ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ అన్న. హాయ్. మీ హోంవర్క్స్ చాలా బాగున్నాయి, మీ వర్క్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఇలాగే బాగా చేయండి, ఓకేనా? ఓకే నా చూసారా పిల్లలు, అన్న కూడా మీ హోంవర్క్ చూసి చాలా చాలా బాగున్నాయని చెప్తున్నాడు. అయితే మనం రోజు కూడా ఇలాగే హోంవర్క్ చేసి చాలా చాలా మంచిగా చేద్దామని అందరికి చూపించదాం, ఓకేనా? అలాగే మనం చూపించేటప్పుడు ఏం చేయాలి, మీ ఫ్రెండ్స్ కి చూపించేటప్పుడు ఏసే సువార్త చిన్న చిన్నగా చెప్పొచ్చు. చూసారా మన బైబిల్లో ఏసే మన కోసం ఏం రాశారో చూసారా అని చెప్పొచ్చు, చిన్న చిన్నగా సువార్త చెప్పొచ్చు, ఓకేనా? మీ హోంవర్క్ మీ ఫ్రెండ్స్ కి మన పక్కింటి వాళ్ళకి చూపించి చెప్పొచ్చు, ఓకేనా? ఓకేనా, అర్థమైందా నాన్న పిల్లలు మీకు? నా వాయిస్ వినిపిస్తుందా? వెరీ గుడ్. అయితే హలో బ్లెస్సి. ఇప్పుడు ఏంటైతే ఏం నేర్చుకున్నాం ఇప్పుడైతే మనం? గేమ్ ఆడి చాలా రోజులైంది అక్క, గేమ్ ఆడాలనిపిస్తుంది. గేమ్ ఆడదామా పిల్లలు? గేమ్ ఆడదామా మనం ఇప్పుడు? ఎంత మంది రెడీగా ఉన్నారు గేమ్ ఆడడానికి? గేమ్ ఆడద్దా? గేమ్ ఆడద్దా? వెరీ గుడ్. చాలా మంది రెడీగా ఉన్నారు, కొంతమంది రెడీగా లేరు. అయితే మీకోసం రెడీగా లేరు కాబట్టి చిన్న గేమ్ ఆడరు, ఓకేనా? వెరీ గుడ్. అయితే చిన్న హెల్ప్ తీసుకోవాలి, మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని గేమ్ ఆడండి, ఓకేనా? మోస్ట్లీ మీ పేరెంట్స్ ని అడగండి, మమ్మీ అక్క చెప్పింది నీ హెల్ప్ తీసుకోమని, త్వరగా నాకు హెల్ప్ చేయని అడగండి మమ్మీకి, ఓకేనా? నేను ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, ఓకేనా? జాగ్రత్తగా వినండి. నేను మదర్స్ నేమ్ చెప్తాను, మీరు వాళ్ళ సన్స్ చెప్పాలి. అర్థమైందా? అంటే నేను తల్లుల పేర్లు చెప్తాను, మన బైబిల్లో తల్లుల పేర్లు చెప్తాను, వాళ్ళ కొడుకుల పేర్లు మీరు చెప్పాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మరియా అంటే సారీ మేరీ అనగానే మనం ఏది జీసస్ క్రైస్ట్ చెప్తాం కదా, అలాగనమాట. అర్థమైందా? అర్థమైతే ఒకసారి మీ థంబ్స్ చూపించండి. అర్థమైతే ఒకసారి మీ థంబ్స్ చూపించండి. అరే బ్లెస్సి, నాకు నా వాయిస్ కట్ అవుతుందా? లేదక్క, వినిపిస్తుంది. అర్థమైంది, అర్థమైంది. వెరీ గుడ్. సో నేను కొంతమంది అంటే వన్ బై వన్ అనే అడుగుతా. అయితే మీరు చెయ్యాల్సిన పని ఏంటి అంటే, మీరు చెప్పే కన్నా రాస్తే మాకు అర్థం అవుతుంది అనమాట. మిమ్మల్ని మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయడం వల్ల మాకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అందుకని మీరు ఒక పేపర్ తీసుకొని నేను క్వశ్చన్ వేయంగానే ఫాస్ట్ గా నేమ్ ఇలా రాసేయండి, ఓకేనా? నేమ్ రాసేసి చూపించండి. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఏం చేస్తానంటే నేను నెంబర్స్ కౌంట్ చేస్తాను అనమాట. నెంబర్స్ కౌంట్ చేసి స్టాప్ అనగానే స్టాప్ అయిపోవాలి. మీరు మీ పేపర్స్ ని ఇలా చూపించినప్పుడు నీరజ్ అన్న, విజయ్ అన్న, బ్లెస్సి అక్క, శ్యామలక్క, నిమ్మక్క, మేము అందరం చూసి ఎవరైతే ఫస్ట్ చూపిస్తున్నారో వాళ్ళని మేము వాళ్ళ నేమ్స్ చెప్పి వాళ్ళని స్పాట్లైట్ చేస్తాం, ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా? ఆర్ యూ రెడీ పిల్లలు? ఓఎస్ఎస్ జీరస్ రెడీ, ఓకేనా? ఫస్ట్ వన్, ఓకేనా? హన్నా. తల్లి పేరు హన్నా, కొడుకు పేరు ఏంటి? హన్నా. తల్లి పేరు హన్నా, కొడుకు పేరు ఏంటి? వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్. స్టాప్. బ్లెస్సి ఎవరినా? మీరు చెప్పినా? యాంజలీనా. స్పాట్లైట్ చేశారు యాంజలీనాని. వెరీ గుడ్ తల్లి.
సామ్యుయల్ కరెక్ట్ అన్న వాళ్ళ అన్న సారీ సామ్యుయల్ వాళ్ళ మమ్మీ పేరు ఏంటంటే హన్న ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అందరు చూడండి జాగ్రత్తగా వినండి మళ్ళీ కష్టమైన క్వశ్చన్ అడుగుతాను ఈసారి మీరు ఫాస్ట్ గా రాస్తారు కదా లేయా పిల్లల పేర్లు ఏంటి లేయా పిల్లల పేర్లు ఏంటి లేయా ఓకేనా అర్థమైందా లేయా పిల్లల పేర్లు ఏంటి రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ లాస్ట్ నెంబర్ టెన్ ఎవరినన్నా జాయింట్ లిల్లీ కొంచెం దగ్గరకు పెట్టి చూపించు కెమెరా ఫస్ట్ ఒకరు చూపించండి తర్వాత ఇంకొకరు చూపిద్దరు రూబేను దాను కరెక్టే అంటారా నేను రాంగ్ అంటాను కాదు నిజమేనా చెప్పండి ఎవరు చెప్తారు పేరు చెప్పండి నా వాయిస్ వినిపిస్తుందా అర్జున్ చారణ్ కే కూడా చెప్పారు వెరీ గుడ్ నానా బాగా చెప్పారు లిల్లీ అండ్ జాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్టే చెప్పారు ఓకేనా లియా అండ్ రూబెన్ ఓకే నెక్స్ట్ వినిపిస్తుందా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఎలిజబెత్ మదర్ పేరు ఎలిజబెత్ వాళ్ళ కొడుకు పేరేంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ లాస్ట్ నెంబర్ టెన్ అయిపోయింది ఎవరినన్నా నీరజ్ ప్రిస్కిల్లా నానా కొంచెం వాళ్ళ స్పాట్ లైట్ చేయడంలో హెల్ప్ చేయవా నాకు నాకు అక్కడికి వెళ్ళి చేయడానికి ఇబ్బంది చేసావా జాన్ వెరీ గుడ్ బాప్తిజం ఇచ్చి యోహాన్ వెరీ గుడ్ ఓకేనా ఇప్పటికి త్రీ క్వశ్చన్స్ రాయినాయి కదా సో నెక్స్ట్ క్వశ్చన్ రెడీగున్నారా అయితే వెరీ గుడ్ చాలా మంది చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు తల్లి పేరు హాగర్ కొడుకు పేరు ఏంటి తల్లి పేరు హాగర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ లాస్ట్ నెంబర్ టెన్ అయిపోయింది ఎవరినన్నా నీరజ్ వచ్చింది నానా శామ్ జియోన్ నానా చూపించు ఎక్కడ రాసావు ఎక్కడ రాసావు కాదు నానా యాక్చువల్లీ హాగర్ వాళ్ళ హాగరు హాగరు యాక్చువల్లీ శామ్యుయల్ కాదు శామ్యుయల్ వాళ్ళ మమ్మీ పేరు హన్నా ఓకేనా ఓకేనా యాక్చువల్లీ నువ్వు రాసింది రాంగ్ ఆన్సర్ ఓకేనా
వెరీ గుడ్ బట్ ట్రై చేసావు కదా వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకా ఎవరు చూపించానా నెక్స్ట్ స్పాట్లైట్ చేయనా ఇస్మాయిల్ కరెక్ట్ ఇస్మాయిల్ ఓకేనా ఇస్మాయిల్ వాళ్ళ తల్లి పేరు హాగరు ఓకేనా అండ్ లాస్ట్ క్వశ్చన్ ఓకేనా ఓకేనా వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే జకోబేద్ ఎవరి తల్లి జకోబేద్ వాళ్ళ కొడుకు పేరేంటి ఎవరి మదర్ జకోబేద్ వన్ టూ త్రీ తెలుగులో సునీల తల్లి తెలుగులో యొక్కేబేతు తెలుగులో యొక్కేబేతు తెలుగులో యొక్కేబేతు అవునమ్మా యొక్కేబేతు ఓకేనా మళ్ళీ ఒకసారి కౌంట్ చేస్తున్నాను తెలుగులో యొక్కేబేదు ఇంగ్లీష్ లో జకోబేద్ వాళ్ళ కొడుకు పేరేంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ లాస్ట్ నెంబర్ టెన్ ఎవరినా ప్రిస్కిల్లా అండ్ ప్రెసిస్ నానా చూపించండి కాదు నానా ఎఫాతా కాదు నానా ఇంకా యాక్చువల్లీ ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే బ్యూలా అండ్ పుష్పల్ని స్పాట్లైట్ చేద్దాం ఒకసారి బ్యూలా అండ్ పుష్పల్ బిఈయుఎల్ఏహెచ్ బిఈయుఎల్ఏహెచ్ చేసాం నా దగ్గర చూపించండి యాక్చువల్లీ పేపర్ వైట్ గా కనిపిస్తుంది నాకు నువ్వు రాసిన ఏం కనిపించలే అహరోను రాసింది నువ్వు మోషే అండ్ అహరోన్ అవునా కరెక్ట్ తల్లి బాగా రాసావు వెరీ గుడ్ ఓకేనా అవును తను రాసిన ఆన్సర్ ఏంటంటే మోషే అండ్ అహరోను మోషే అండ్ అహరోను వాళ్ళ మదర్ పేరే జకోబేద్ ఓకేనా వెరీ గుడ్ ఇలాగే మనం గోల్డ్ గేమ్స్ ఆడుకుందాం ఓకేనా ఈవేళ మనం ఏం ఆడుకున్నామంటే మదర్స్ మన బైబిల్లో మదర్స్ అండ్ వాళ్ళ సన్స్ పేర్లు నేర్చుకున్నాం ఓకేనా అయితే ఇప్పుడు మనం అందరం ఏం చేద్దామంటే సునీల తల్లి ఓకేనా అంకుల్ ఫైనల్ గా ఓకేనా అంకుల్ చెప్తున్నాను అంకుల్ చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు ఓకేనా అంకుల్ అయితే నేను ఒకసారి మళ్ళీ ఆన్సర్స్ చెప్తున్నాను చూడండి హన్న వాళ్ళ కొడుకు పేరు ఏంటంటే సమూయేల్ హన్నా వాళ్ళ కొడుకు పేరు ఏంటంటే సమూయేల్ ఓకేనా లేయా వాళ్ళ కొడుకు పేరు ఏంటంటే రూబేన్ ఓకేనా అండ్ నెక్స్ట్ హాగరు వాళ్ళ కొడుకు పేరు ఏంటంటే ఇస్మాయేల్ అమ్మా మరి నెక్స్ట్ సునీల తల్లి అంకుల్ మరి లేయా కొడుకులు నలుగురు ఉన్నారు రూబేను షిమ్యోను లేవి యూదా అవునంకుల్ సిమియోను లేవి యూదా అవునంకుల్ ఏది చెప్పినా కరెక్టే అవునంకుల్ ఓకే లేయా పిల్లల పేర్లు ఓకేనంకుల్ రూబేను సిమియోను లేవి యూదా ఓకేనా లేయా గారికి నలుగురు పిల్లలు అంతేనే మీకు క్వశ్చన్ అడిగినప్పుడు లేయా గారి పిల్లల పేర్లు రాయండి అన్నాను మీరు దానిలో ఏది రాసినా ప్రాబ్లం లేదా ఓకేనా సో రూబేను మళ్ళీ చెప్తున్నా లేయా గారి పిల్లల పేర్లు రూబేను షిమ్యోను లేవి యూదా ఓకేనా నెక్స్ట్ హాగర్ వాళ్ళ కొడుకు పేరేంటి అంటే ఇస్మాయేల్ ఓకేనా నెక్స్ట్ ఎలిజబెత్ వాళ్ళ కొడుకు పేరేంటంటే బాప్తీసం ఇచ్చి యోహాన్ అని రాసినా బాప్తీసం ఇచ్చి యోహాన్ అని రాసినా ఓకే ఓకేనా బాప్తీసం ఇచ్చి యోహాన్ ఓకేనా లాస్ట్ లో మనం అడిగిన యకోబేతు అంటే జకోబేద్ వాళ్ళ కొడుకు పేరు ఏంటంటే మోషే అహరోను
ఓకేనా, ఫైవ్ నేర్చుకున్నాం ఇవాళ మనం. ఏంటంటే ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నాం, హన్న వాళ్ళ కొడుకు పేరు సమూయేలు. నెక్స్ట్ వన్ ఏం నేర్చుకున్నాం, లేయా వాళ్ళ కొడుకు పేరు రూబేను, షిమ్యోను, లేవి, యూదా. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం, హాగర్ వాళ్ళ కొడుకు పేరు ఇష్మాయేలు. నెక్స్ట్ ఎలిజబెత్ వాళ్ళ కొడుకు పేరు బాప్టిజం ఇచ్చి యోహాను. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏం నేర్చుకున్నాం అంటే యకోబెత్ వాళ్ళ కొడుకు పేరు మోషే అండ్ అహరోను. మోషే మరియు అహరోను. ఓకేనా, అర్థమైందా? అర్థమైందా? అర్థమైతే ఒక్కసారి మీ థంబ్స్ చూపించండి నాకు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ లెసన్ లోకి, ఇవాళ చాలా ఇంపార్టెంట్ దానిలోకి వెళ్ళిపోతాం. ఏంటి అదే మన లెసన్, డైలీ మనం లెసన్ నేర్చుకుంటున్నాం కదా. అయితే లెసన్ లోకి మనం నేర్చుకోవడానికి వెళ్దాం. ఓకేనా, శ్యామ్లక్క మన మధ్యలో ఉన్న శ్యామ్లక్క ఇవాళ మనకి లెసన్ నేర్పిస్తారు. ఓకే, ఓ టు శ్యామ్లక్క. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీ వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మధ్యాహ్న సమయంలో వినబోతున్న వాక్యాన్ని తండ్రి మరి మీరే బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. ముఖ్యంగా చెప్పబోతున్న నన్ను మీరు మరుగుపరచండి. బిడ్డల కొరకు నేను ఏ రీతిలో మాట్లాడాలో అది మీరు నాకు తెలియపరచండి ప్రభువా. మీరే ప్రభువా ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితకాలం అంతట్లో భద్రం చేసుకోవడానికి సహాయం చేయమని అడుగుచు. నెట్ వల్ల కానీ తన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ రానియకుండా మీరు ఎప్పుడు చూపించమని మీ యొక్క హస్తాన్ని ఇక్కడ ఉంచమని అడుగుచు. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఈరోజు వాక్యం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19, పేజ్ నెంబర్ 180 కొత్త నిబంధనలో 180. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 నేను చెప్తాను, నా వెనక కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. యేసయ్య చాలా చక్కగా మాట్లాడారు కదా మనతోటి. మన ప్రతి అవసరత తీరాలి అని అంటే మనం యేసయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడుకోవాలి. ఈ 4 రోజులు కూడా మనం ప్రార్థన అంశం ద్వారా నేర్చుకున్న ముఖ్య విషయం ఏంటి అని అంటే మనం ప్రార్థన ద్వారా యేసయ్యతో మాట్లాడటం. మనం బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తుల్ని చూసాము, ఇంచుమించు 12 మంది వ్యక్తుల్ని చూసాం. 12 మంది కూడా ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాల్లో చాలా చాలా అద్భుత కార్యాలు పొందుకున్నారు. వాళ్ళు చేసిన ప్రార్థన జీవితాన్ని బట్టి మనకి వాళ్ళందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు, మాదిరికరంగా ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ విధంగానే సండే స్కూల్లో మీలాంటి ఒక పాప ఎలా ప్రార్థన గురించి నేర్చుకుంది, ప్రార్థన ఎలా చేసుకుంది, ఆ ప్రార్థన చేసుకోవటం వల్ల తను పొందిన ఆశీర్వాదం ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాం. తను ఈరోజు ఒకప్పుడు సండే స్కూల్లో వాక్యం విని, సండే స్కూల్లో ఎలా ఉండాలి, ఏంటన్నీ నేర్చుకొని, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఎలా ఉండాలో, దేవుని దగ్గర ఎలా ఉండాలో అన్ని నేర్చుకొని గొప్ప మిషనరీగా ఆమె తన జీవితాన్ని కొనసాగింపచేసింది అనమాట. అయితే ఇప్పుడు తను చనిపోయారు, పెద్దవాడు అయినాకే చనిపోయారు. అయితే ఆమె చిన్న వయసులో జరిగిన ఒక సంఘటన మనం తెలుసుకో. ఆమె ఎవరు అని అంటే ఈమె చాలా పెద్దవాడు అయిపోయినాకే చాలా పరిచర్య చేసి చనిపోవటం జరిగింది. అయితే ఈమె పేరు, ఈమె చిన్నప్పుడు విషయం మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు, అది గుర్తుంచుకోండి మీరు. ఈమె పేరు లూయిస్. కనిపించిందా, బాగుందా, మీకులానే ఉంది కదా కదా. ఓకే, లూయిస్. అయితే ఈ లూయిస్ వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేసేవారు అని అంటే, లూయిస్ వాళ్ళ డాడీ మిషనరీగా దేవుని పరిచర్య చేస్తూ ఉండేవారు. వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళ డాడీతో పాటు వెళ్ళి అందరికీ ప్రార్థనలు చేస్తూ పరిచర్య చేస్తూ, ఎవరింట్లో ఏమన్నా నీరసంగా ఉన్నారా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఎవరన్నా ఏమైనా అస్వస్థతలో ఉంటే ఆ భార్య భర్తలు ఇద్దరు వెళ్ళి వీళ్ళ మమ్మీ డాడీ అక్కడికి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేయటం, వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించడం, అన్ని చాలా విషయాలు చెప్తా ఉండేవారంటే. ఎవరన్నా అస్సలు బాగోకపోతే వాళ్ళకి అన్నం వండి పెట్టి, వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే ఇంకా టాబ్లెట్స్ అయి తెచ్చిపెట్టి చాలా అన్ని పరిచర్యలు వీళ్ళ మమ్మీ డాడీ చేస్తూ ఉండేవారు. అయితే వీళ్ళున్న పరిస్థితి ఏంటి అని అంటే, వీళ్ళ మమ్మీ డాడీ మిషనరీస్గా ఆ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి, వీళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి అని అంటే, పెద్దగా డబ్బులు లేవు వీళ్ళ దగ్గర.
వీళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఎప్పుడన్నా కొంచెం ఉంటే అవి ఎవరికన్నా కావాలేమో అని చెప్పి వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉండేవారు అనమాట. ఎవరైతే అవసరతలు ఉన్నారో వాళ్ళకి ఖర్చు పెడుతూ ఉండేవారు. అయితే ఒకసారి రోజు జరుగుతున్నట్టే ప్రతిరోజు కూడా వాళ్ళ మమ్మీ పిల్లల్ని లేపేది, ఈ పాపను లేపేది. ఈ పాప పేరు ఏంటి అని అంటే లూయిస్. చెప్పండి మీరందరూ, లూయిస్. అయితే ఈ లూయిస్ చక్కగా నిద్రపోతా ఉంటే వాళ్ళ మమ్మీ వచ్చి, ఏ లూయిస్ లెగ్గు, టైం అయిపోతుంది స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పేసి లేపిందండి. ఓకే ఓకే లేచిపోతానని చెప్పేసి చాలా హ్యాపీగా, స్కూల్లో ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, చాలా హ్యాపీగా లేచి తయారవడానికి స్నానం చేసిందంట. బ్రష్ చేసుకుంది, స్నానం చేసుకుంది, యూనిఫామ్ వేసేసుకుంది. ఫైనల్ గా బయలుదేరుతూ, మమ్మీ వెళ్ళొస్తాను మమ్మీ అని చెప్పేసి బయలుదేరుతూ బయటకు వచ్చిందంట. బయటకు వచ్చి జోళ్ళు వేసుకోవాలి కదా, షూ వేసుకోవాలి కదా, మరి వీళ్ళు ఎక్కడుంటున్నారంటే అమెరికాలో ఉంటున్నారు అన్నమాట. అక్కడ కొన్నిసార్లు చాలా మంచు కురుస్తా ఉంటది, మంచు మీద నుంచి నడిచి వెళ్తూ ఉంటారు. అలాంటిది చాలా మంచు పడుతూ ఉన్న సమయంలో ఈ పాప స్కూల్కి వెళ్లాల్సి వస్తే, సరే ఆ టైంలో వాళ్ళందరూ కూడా చాలా పై వరకు షూస్ వేసుకుంటారు అన్నమాట, స్టాకింగ్స్ అంటారు వాటిని. మంచు లోపలికి వెళ్ళిపోకుండా మనం చిన్న షూస్ వేసుకుంటాం మనం అయితే, అలాగే అక్కడ వేసుకున్నారు అని అంటే మంచు లోపలికి కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మోకాల కింద వరకు కూడా స్టాకింగ్స్ లాంటివి వేసుకొని స్కూల్స్కి వెళ్ళాలి వాళ్ళు. అయితే కొంచెం గొప్ప వాళ్ళు అయితే కారులో వెళ్తారు, మరి వీళ్ళ పరిస్థితి బాగాలేదు కదా అందుకని నడిచి వెళ్తూ ఉండేదా. సరే అని మొత్తం తయారైపోయిన తర్వాత గబగబాక అన్ని బ్యాగ్ తగిలించుకుంది, డ్రెస్ వేసేసుకుంది, అన్ని చేసుకున్నాక షూ వేసుకుందాం కదా అని వచ్చేసరికి చూడండి పాప షూ ఎలా ఉందో, తిరిగిపోయింది చూడండి, నల్ల నల్లగా ఎలా ఉందో, లోపల సాక్స్ కూడా బయటికి కనిపించిపోతాయి, ఇలా చిరిగిపోయింది అనమాట. అయితే ఈ పాప చాలా దిగులు పడింది. ఒక్కసారి వాళ్ళ మమ్మీని పిలిచింది, మమ్మీ చూడు మమ్మీ నా షూస్ ఎలా ఉన్నాయో, మా స్కూల్లో పిల్లలందరూ నవ్వుతున్నారు నా షూస్ చూసి, అందరూ హేళన చేస్తున్నారు నేను వెళ్ళాను స్కూల్కి ఈ షూస్ తోటి అని. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పాప ఒకసారి తన షూస్ చూసేసరికి స్కూల్లో సిచ్యుయేషన్ అంతా గుర్తొచ్చి, అమ్మో నన్ను చాలా ఏడిపిస్తారు అందరూ అని చెప్పేసి చాలా బాధపడతా ఉందంట. అయ్యో మమ్మీ కూడా ఏమీ చేయలేకపోతుంది, మమ్మీ దగ్గర డబ్బులు లేవు, డాడీ దగ్గర డబ్బులు లేవు, వీళ్ళ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, సో ఇక్కడ ఏం చేయాలి అర్థం కాల. మమ్మీ కూడా చాలా బాధ అయిందంట. వెంటనే మమ్మీ అనిందంట, డాడీ వచ్చిన తర్వాత చెప్తాం మనం, డాడీ ఏం చెప్తారో చూద్దాం అని చెప్పేసి చాలా బుజ్జగించి, అమ్మ నువ్వేం బాధపడుకో మరి ఒక్కరోజుకి వెళ్దు కానీ అని చెప్పి అలా అలా బుజ్జగిస్తే సరే మమ్మీ అన్నదంట. చక్క మాట వింటూ ఎదిగింది కదా మమ్మీ ఏమన్నా అనేసరికి, ఓకే మమ్మీ అని చెప్పిందంట. ఈలోపు వాళ్ళ డాడీ వచ్చారు. వాళ్ళ డాడీ వచ్చేసరికి వీళ్ళ మమ్మీ, చూడండి పాస్టర్ గారు మరి పాపకి షూస్ బాగా తెగిపోయినాయి, ఏడుస్తుంది, ఈ రోజు వెళ్ళనని స్కూల్ ఏడిపిస్తున్నారంట అని చెప్తే ఆయనకు కూడా చాలా బాధ అనిపించిందంట. అయ్యో నిజమే కదా, పాపకి షూస్ తెగిపోయినాయి, చిరిగిపోయినాయి, ఎలా వెళ్తుంది, మంచు ఆ గడ్డలు లోపలికి వెళ్ళిపోతుంటే మంచు చాలా చల్లగా ఉంటుంది కదా ఎలా తట్టుకుంటుంది అని చెప్పి ఆయన చాలా బాధకే చెప్పుకోవాలి అని చెప్పారు. కొన్ని చూడండి పాపను ఎంత దగ్గరికి తీసుకొని, మనం ఏసీతోనే మాట్లాడుకోవాలి, మన ప్రతి అవసరత కూడా ఏసయ్య తీరుస్తారు, మనం ఏం బాధపడకూడదు. ఆయనకి చాలా బాధ ఉంది, అయ్యో పాప ఇలా వెళ్తుందే స్కూల్కి అని చెప్పి. కానీ పాప దగ్గర వాళ్ళు ధైర్యం ఇవ్వకుండా చాలా పాపకి ధైర్యం వచ్చేలాగా, లూయిస్కి ధైర్యం వచ్చేలాగా వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఏం చెప్తున్నారంటే, ఏం భయపడక్కర్ల మనం, ఏదో ఏసయ్య ఇస్తారు. వాళ్ళు ప్రతిదీ కూడా ఇంట్లో ప్రతి అవసరతని కూడా ఏసీ దగ్గర అడిగి పొందుకుంటున్నారు. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి లేకపోతే అనుభవం తోటి ఈ పాప కూడా అలాగే నేర్పిస్తా ఉన్నారు, మనకు మనకు కావలసిన ప్రతి అవసరతని కూడా మనం ఏసీ దగ్గరే చెప్పుకోవాలి, ఏసీ తప్పకుండా ఇస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చూడండి మమ్మీ డాడీ ఆ పాపను ఎంత ఓదారుస్తున్నారో. ఏం చెప్తున్నారు వాళ్ళిద్దరు, మనకేది అవసరమైనా కూడా ఏసీని అడగాలి, ఏసీ తప్పకుండా మనకి ఇస్తారని చెప్తున్నారు అన్నమాట. అయితే ఈ పాప కూడా వాళ్ళ మమ్మీ డాడీ మాట సరే, నలుగురు కలిసి ఫోన్ చేసేసారు, ముగ్గురు కలిసి ఫోన్ చేసేసారు, ఎవరు గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పాప స్కూల్కి వెళ్ళింది వచ్చింది ఫోన్ చేశారు, ఎవరి కాళ్ళు గదుల్లోకి వెళ్ళి పడుకుందాంలే అనుకుని చెప్పి వెళ్ళిపోయారు. సరే పాప ఏంటి సైలెంట్గా ఉంది అని చెప్పి వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చిందంట, పాప కనపడట్లేదు, ఏంటి పడుకుందా లేకపోతే ఆరుకోటకి బయటకు వెళ్ళిందా అని చూస్తున్నాడంట. ఈ లోపల చూసేసరికి చూడండి మంచం తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి, ఏసయ్యా ఏసయ్యా నువ్వు షూ ఇస్తావంట కదా, ఏది అవసరం అడిగినా నిన్న ఏది అవసరమైనా నిన్ను అడగాలంట కదా, నాకు షూ కావాలి ఏసయ్యా, ఎప్పుడు ఇస్తావు, నాకు సండే ఇస్తావా అని అంటుందంట. నేను ఫ్రైడే స్కూల్కి వెళ్తూ
ఇదంతా బాధపడింది. మధ్యలో సండే అయితే అది మనం చర్చ్కి వెళ్తాం కదా అప్పుడు ఏసై ఇస్తారని చెప్పేసి ఈ పాప చాలా ఆశపడతా ఉందంట. ఏసై ఏసయ్యాను నాకు ఇచ్చే ఏసలు తప్పకుండా ఇస్తావు మమ్మీ డాడీ కదా నిన్ను అడుగుతున్నాను నేను నువ్వైతే గ్యారంటీ ఇస్తావు నాకు అయితే నాకు సండే ఇచ్చేస్తావా నువ్వు సండే వస్తావా నా దగ్గరికి అని చెప్పి చాలా ఆశగా ప్రార్థన చేసుకుంటుందంట. వెంటనే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని పిలిచిందంట చూడండి చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటుందో మనం అందరూ ఆడుకుంటుందేమో అని అనుకుంటున్నాం కానీ ఏసైతో మాట్లాడుకుంటుంది అని చెప్పేసి అందరూ కూడా వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడ్డారంట పాప విషయంలో. సరే అని చెప్పి ఫ్రైడే మళ్ళీ పాప కాసేపు ప్రార్థన చేసుకున్నాక ఆడుకోవటానికి వెళ్ళింది. ఆడుకోవటానికి వెళ్ళేసరికి ఈలోపు వాళ్ళ ఇంటి పక్కన వీళ్ళ ఫ్రెండ్ ఓ పాప ఉందంట రోజీ అని ఓ పాప ఉంటే ఆ పాప పరుగు పరుగును వచ్చి లూయిస్ లూయిస్ మీ మమ్మీ డాడీ ఉన్నారా అంటే మా డాడీ లేరు మమ్మీ ఉన్నారు అని చెప్తే మా మమ్మీ ఉన్నారా అయితే ఒకసారి మా ఇంటికి రావాలి మా మమ్మీకి అస్సలు బాగాలేదు చాలా హెడేక్ వస్తుందంట చాలా సఫర్ అవుతున్నారు ఆవిడ మీ మమ్మీ వచ్చి ప్రార్థన చేయాలైతే మా మమ్మీ రమ్మంటున్నారు అర్జెంట్ అర్జెంట్ అని చెప్పేస్తా అంటే లూయిస్ గబగబా వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ రోజీ వచ్చింది మమ్మీ వాళ్ళ మమ్మీకి బాగాలేదంట అంటే గబగబా లూయిస్ కి చెప్పుద్దు నువ్వు ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళకు నువ్వు తలుపులని జాగ్రత్తగా చూసుకో నేను వచ్చిన తర్వాత నువ్వు ఆడుకోటకి వెళ్దు గాని అని చెప్పి లూయిస్ ని ఇంట్లో పెట్టేసి చక్కగా వాళ్ళ మమ్మీ రోజీ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళింది రోజీ వాళ్ళ ఇంటికి. అయితే అక్కడ ఆ రోజీ వాళ్ళ మమ్మీ చాలా తలనొప్పితోటి బాధపడతా ఉంది మంచమించి లేవలేకపోతుందంట. ముందు రోజు నుంచి తలనొప్పి వస్తుందంట ఇంకా తగ్గుద్ది అనుకుంటే అది ఇంకా ఎక్కువైపోయిందంట. అప్పుడు తనకి గుర్తొచ్చిందంట పాస్టర్ గారు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే వెంటనే తగ్గిపోద్ది కదా వాళ్ళు చాలా చక్కటి ప్రార్థన చేస్తారు కదా అని చెప్పి గుర్తొచ్చి వాళ్ళ పాపని ఇక్కడ పంపిందన్నమాట. అయితే ఇంకా రోజు తీసుకెళ్లేసరికి లూయిస్ వాళ్ళ మమ్మీ చూస్తే ఆవిడ అలా పడుకొని ఉందంట చాలా బాధ అనిపించిందంట లూయిస్ వాళ్ళ మమ్మీకి. అయ్యో టీ తాగారా రాత్రి భోంచేశారా ఏం చేశారు ఇవన్నీ అడిగితే ఆ బ్రెడ్ తిన్నానని చెప్పేసి అన్నారంట. మరి పాపకేం పెట్టారు అని అంటే పాప కూడా బ్రెడ్ తిని పడుకుంది అని చెప్పారంట. అయ్యో అని చెప్పి గబగబా లూయిస్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఆ రోజు వాళ్ళ ఇంట్లోనే గబగబా కాఫీ కాసి మళ్ళీ ఆమెకి ఇచ్చి కూర్చోబెట్టారంట. అప్పుడు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసేసరికి అద్భుతంగా చాలా అసలు వెంటనే హెడేక్ అంతా కూడా పోయిందంట. చాలా చాలా రిలీఫ్ అయ్యారంట రోజు వాళ్ళ మమ్మీ. నేను నాకు ఇంతలా తగ్గింది నేను ఎంత ఫ్రీగా ఉన్నాను ఇంతకంతా చాలా సఫర్ అవుతున్నానే అబ్బో చాలా బాగుంది ఇప్పుడు నాకు మీరు భలే ప్రార్థన చేశారు ఏసే మీ ప్రార్థన విన్నారు నా ప్రార్థన విన్నారు అయ్యో భలే ఉంది ఇప్పుడు నాకు అని చెప్పేసి గబగబా లేచి గబగబా పప్పులుండే ఆ పప్పులన్నీ తీసుకొచ్చి ఇంకా బ్రెడ్ జాము తీసుకొచ్చి ఆ లూయిస్ వాళ్ళ మమ్మీకి కూడా పెట్టి మీరు కూడా తినండి నేను కూడా తింటానని చెప్పి కాసేపు కూర్చోగలిగిందంట ఆమె. అయితే ఇంకా అక్కడి నుంచి ఆమెకి తలనొప్పి తగ్గిపోయింది. అయితే ఇంకా లూయిస్ వాళ్ళ మమ్మీ అమ్మో నేను వెళ్ళిపోతానండి లూయిస్ ఒక్కదాన్నే ఇంట్లో పెట్టేసి వచ్చాను చిన్నపాప కదా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే అయ్యో ఒక్కటి ఒక్క మాట అండి ఏమనుకోనంటే ఒక్క మాట చెప్తాను మీకు అని చెప్పేసి అన్నదండి. ఏంటి ఇంతకే అని అంటే నేను మీకు షూస్ ఇవ్వాలనుకుంటున్నానండి మా పాప కొనుక్కొచ్చాను రోజుకి అస్సలు సరిపోవట్లేదు ఒకటి కొనుక్కొచ్చాను సరిపోలేదు మళ్ళీ ఇంకోటి కొనుక్కొచ్చాను ఇంకోటి కూడా సరిపోలేదు అయ్యో అది ఏం చేయాలో అర్థం కావట్లేదు మీ పాప అయితే కొంచెం చిన్న పాప కదా కొంచెం ఉంటాయి కదా ఆ షూస్ సరిపోతాయేమో అని చెప్పేసి అన్నారండి. సరే ఎంత ఆనందంగా ఉంటది చాలా ఆనందపడిపోయి లూయిస్ వాళ్ళ మమ్మీ అమ్మో దేవుడు లూయిస్ యొక్క ప్రార్థన స్పెషల్ గా విన్నాడు లూయిస్ కి స్పెషల్ గిఫ్ట్ ఏసయ్యా ఇస్తున్నారని చెప్పి చాలా సంతోషపడిందంట. సరే అని గబగబా ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చేటప్పటికి లూయిస్ చాలా హ్యాపీగా చీకటి పడిందంట నిద్రపోతా ఉంది. అది నిద్రపోతా ఉంటే సాటర్డే ఓకే ఈమె ఏమనుకుంది సండే వస్తే డ్రెస్లు అనుకుంది కదా షూస్ అనుకుంది కదా. సరే నిద్రపోతా ఉంటే వాళ్ళ మమ్మీ తెచ్చిన షూస్ చక్క పక్కన పెట్టి జాగ్రత్త పెట్టారంట. ఈ లూయిస్ చక్కగా నిద్రపోయింది లేచింది మళ్ళా మార్నింగ్ అమ్మో ఈరోజు సండే నా తప్పకుండా షూస్ వచ్చేస్తాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా ప్రార్థన చేసుకుంటుంది. చూడండి హ్యాపీగా ఉందా నీరసంగా ఉందా వస్తాయి అనుకుంటుందా రావనుకుంటుందా ఏసే తప్పకుండా ఇస్తారనే చూస్తుంది కదా. ఎందుకని చూస్తుంది ప్రతి అవసరత తీర్చేది మన ఏసయ్య అని చెప్పి ఆ లూయిస్ కి వాళ్ళ డాడీ మమ్మీ చక్కగా చెప్పారు తనకు కూడా తెలుసు సండే స్కూల్కి కూడా వెళ్తుంది నేర్చుకుంటుంది చూడండి ఎంత హ్యాపీగా ఉందో. మనం కూడా ఏం చేయాలి మనకి ఏదన్నా అవసరతలు ఉంటే ఏసైని అడిగేసి చాలా హ్యాపీగా ఉండాలి వాళ్ళ మమ్మీ డాడీని విసిగించకూడదు. ఎవరిని అడగాలి మనం ఏసైని అడగాలి. ఈ పాప కూడా నిద్రపోయింది లేచింది ఓకే ఈ రోజు సండే ఈ రోజు నాకు ఇస్తారు ఏసయ్య ఏమైనా సరే నాకు షూస్ ఇస్తారని చెప్పి చాలా హ్యాపీగా ఉండాలి. ఈలోపు తను చక్కగా లేచి తయారైపోయింది
నువ్వు చర్చ్కి వెళ్ళాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, అలా ఇలా హ్యాపీగా తయారైపోతుంటే వాళ్ళ మమ్మీ వెనక నుంచి తీసుకొచ్చి జోళ్ళు ఇలా షూస్ ఇలా దాచిపెట్టి గబగబా పట్టుకొచ్చి లూయిస్ అని చెప్పి రెండు ఇచ్చింది. అంత చూడండి ఎంత సంతోషంగా తీసుకుందాం కదా. ఒకటేమో మామూలుగా మనుషులు లేనప్పుడు వేసుకోవచ్చు, ఇంకొకటేమో మనుషుల్లో వెళ్ళేటప్పుడు వేసుకోవటానికి. చూసా పాప ఎన్ని షూస్ అడిగింది, యాక్చువల్గా ఒక్కటే అడిగింది లూయిస్ కదా. ఒక్క షూ అడిగితే ఏసయ్య ఎన్ని ఇచ్చారు, దానికి అవసరం ఎంతైతే అవసరం ఉందో అంతా కూడా ఏసయ్య తీర్చారనమాట. కాబట్టి మనం అడిగింది ఏసయ్య యథార్థంగా అడగాలి. ఈ పాప ఏమి నాకు షూ లేదు కాబట్టి కారు కావాలి ఏసయ్య అని అడగలేదు కదా కదా. నా షూ లేదు కాబట్టి ఒక షూ కదా, నా 10 షూలు కావాలని అడగలేదు కదా. ఎంత కావాలో అంతే యథార్థంగా ఏసయ్య దగ్గర తను ప్రార్థన చేసుకుంది. చాలా నమ్మకంగా ప్రార్థన చేసుకుంది. ఏసే తప్పకుండా ఇస్తారని చెప్పి ప్రార్థన చేసుకుంది. మరి ఏసే ఇచ్చారా లేదా లూయిస్ కి? ఇచ్చారు కదా. ఓకే, ఇప్పుడు లూయిస్ చూడండి చర్చ్ కి ఇంకెంత సంతోషంగా బయలుదేరిందో. వావ్ చూడండి ఎంత బాగుంది లూయిస్ కదా, చాలా బాగుంది కదా. ఎంత బాగుంది, బాగుంది అన్న వాళ్ళు ఇలా చూపించండి. వావ్ అందరికి నచ్చిందా లూయిస్? మరి లూయిస్ లా మనం ప్రార్థన చేసుకుందామా, చేద్దామా వద్దా? అందరం చేసుకుందామా. ఏదైనా అవసరం అయితే మనం ఎవరిని అడగాలి? ఏసైనా అడగాలి కదా. ఎవరిలాగా అడగాలి? మనం నిన్న 4 రోజులు బైబిల్లోంచి నేర్చుకున్నాం కదా, వాళ్ళందరూ కూడా ప్రార్థనలే చేసుకున్నారు. ఇక్కడ కూడా లూయిస్ ఏం చేసింది, తనకి ఏది కావాలో మమ్మీ డాడీని అడిగింది, ఒక్కసారి అడిగింది అంతే. వాళ్ళు ఏం చెప్పారు, ప్రార్థన చేసుకో ఏసై ఇస్తారంటే ఖచ్చితంగా ఏమా ప్రార్థన చేసుకో కదా. ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక్కదాని గురించి ప్రార్థన చేసుకుంటే ఏసై ఏం చేశారు, రెండు. తనకి ఏ సీజన్ లో ఏది కావాలో అలాంటివన్నీ కూడా ఏసయ్య లూయిస్ కి దయచేస్తారు అనమాట. కాబట్టి మనం కూడా మనకున్న ప్రతి అవసరతని మనం ఏం చేయాలి, ఏసై దగ్గర చెప్పుకుంటా ఉండాలి. మరి ఇప్పుడు కరోనా గురించి కూడా మనం అడుగుతున్నాం కదా, మన గురించి మనకి చాలా విషయాలు దేవుడు అన్ని సమృద్ధి ఇచ్చాడు కాబట్టి ప్రపంచమంతటా అవసరమైన దాని గురించి మనం అడుగుదాము. మనం ఇన్ని రోజులు ప్రార్థన నేర్చుకున్నాము అని అంటే దాని ముఖ్యాంశం ఏసైని అడిగితే ఏదైనా ఇస్తారు. కాబట్టి మనం కరోనా గురించి అది తొందరగా తగ్గిపోవాలని, మంచి వ్యాక్సిన్ బయటకి గబగబా కనుక్కోవాలని, అది మనందరికి అందుబాటులోకి రావాలని, పేదవాళ్ళు కూలి వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. మరి మనం ఈ లూయిస్ వల్ల మనం నేర్చుకున్నది మన జీవితంలో మనం మర్చిపోవద్దు. ఈమె చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకుని ఈ విధంగా తను ప్రార్థన చేసుకుంది, మమ్మీ డాడీ మాట విన్నది, ఏసఐ మాట విన్నది. సో ఆమె గొప్ప మిషనరీగా ఈ లోకంలో పరిచర్య చేసింది. అమెరికా దేశంలోనే అక్కడక్కడ చాలా మంది పేదవాళ్ళకి వాళ్ళందరికీ చాలా చక్కటి పరిచర్య చేస్తూ గొప్ప మిషనరీగా పేరుంది. ఆమె ఆఖరికి సంతోషంగా చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, లూయిస్ లాగా మంచి పిల్లలా ఉండాలి. అమ్మ నాన్న మాట వినాలి, ఏసై మాట వినాలి. మనం అన్ని మంచి మాటలు, మంచి పద్ధతులు, మాట్లాడే మాటలు కూడా మంచిగా ఉండేలాగా మనం చేసుకోవాలి. ఓకేనా? అందరికి ఇష్టమేనా లూయిస్ లా ఉండటం? ఇష్టమైతే చూపించండి. ఓకే, అయితే మనందరం లూయిస్ లా ఉండాలని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందాం. అలానే కళ్ళు మూసుకోండి. ఏసయ్యా ప్రభువా తండ్రి, మీకు వందనాలైనా. మీరు ప్రభువా ఈ సమయంలో లూయిస్ ద్వారా ప్రతి అవసరత తీరుస్తానని మాతో చెప్పి ఉన్నారు ప్రభు, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి బిడ్డలందరూ వాళ్ళ హృదయాల్లో నాటుకోవడానికి మీరే సహాయం చేయండి. మీ యొక్క సహాయం చేత మేము అడుగుచున్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. ముఖ్యంగా ప్రపంచమంతటా వ్యాపిస్తున్న కరోనా వైరస్ నిమిత్తం తండ్రి అనేక మంది నష్టపోతూ ఉన్నారు ప్రభు. పేదవాళ్ళు, కూలి వాళ్ళు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మినిస్టర్స్, ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరే మీ కృప చూపించమని అడుగుచు. మరి లూయిస్ కి ఎలా అయితే అవసరత తీర్చి ఉన్నావో, అనేక మందికి ఆహారం లేదు ప్రభు, వస్త్రాలు లేవు, నివాసాలు లేవు తండ్రి, వారందరికీ కూడా మీరు అవన్నీ దయచేయమని అడుగుచు. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అయితే హోంవర్క్ ఇస్తాను. మీరు లూయిస్ ఇలా వేయగలిగితే పెయింట్ వేసుకోండి, డ్రా చేసుకోండి. మీరు వేస్తాను అని అంటే ఇది ఒకటి గ్రూప్ లో పెడతాను మీకు పిక్చర్. ఓకేనా? వేస్తారా? ఓకే. మనం ఇన్ని రోజులు ప్రేయర్ గురించి నేర్చుకున్నాం కదా. నేను ఈరోజు ఇందాకే తయారు చేశాను దీన్ని, మీకు హోంవర్క్ ఇవ్వాలి కాబట్టి. మీరు ఇలా తయారు చేసి పెడుదురు కానీ, ఎక్కడైనా మీ ఇంట్లో పెట్టుకుందరు కానీ, ఈ తయారు చేయడానికి ఏం అక్కర్లో, ఓల్డ్ క్యాలెండర్, ఇదిగోండి క్యాలెండర్, పాత క్యాలెండర్స్ ఒక 3 అంటించాను ఇవి.
ఇగోని చూడండి ఇలా మూడు అంటించాను దాని మీద ఇవి కలర్ పేపర్స్ అంటించాను ఈ మూడు ఒక కలరు ఈ మూడు ఒక కలర్ ఈ మూడు ఒక కలర్ ఈ మూడు ఒక కలర్ మీకు మరి ఎలా కనిపిస్తుందో ఓకేనా మధ్యలో లేదు లేదు బానే కనిపిస్తుంది ఇది యాక్చువల్ గా రేడియం ఎల్లో ఇదేమో ఆరెంజ్ కలర్ ఓకే డిఫరెంట్ కలర్స్ లో బానే కనిపిస్తుంది అక్క మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రార్థన ఇక్కడ చూపించాను మనం ఏసైకి ప్రార్థన చేస్తున్నాం ఇది మనం టిఫిన్ తినే ప్లేట్ ఒకటి తీసుకుంటే ఈ సైజ్ వస్తుంది ఇది అన్నం తినే ప్లేట్ ఏదన్నా తీసుకోండి మీరు ఏం కష్టపడక్కర్లా ఓల్డ్ క్యాలెండర్స్ ఇది 2018 క్యాలెండర్ సో అది వాడాను నెక్స్ట్ వెనక ఇదంతా కూడా చిన్న టిఫిన్ ప్లేట్ సైజ్ కట్ చేసి పెట్టాను రౌండ్ తీసి దీనిలో రాసుకున్నా ఫోర్ గ్రూప్స్ సో ఇది ఇలా పెట్టుకుంటే కనుక ఇది ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఇలా తిరుగుతున్నప్పుడు కనిపిస్తూ ఉంటారు కదా అటు ఇటు కూడా కనిపిస్తూ ఉంటుంది ఓకేనా నా చేస్తారా మీరు మీకు ఇవాళ హోంవర్క్ అంతా ఇదే ఇంట్లో ఏమీ లేకపోతే అమ్మోళ్ళని నాన్నోళ్ళని విసిగించొద్దు ఏమున్నాయో మీరు నెత్తుక్కోండి వేస్ట్ ఇవన్నీ వేస్ట్ ఏమైనా చిన్న చిన్న ముక్కలు మీకు ఈ రౌండ్ షేప్ కనపడే ఏదో ఏదో ఒక షేప్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఓకేనా చేస్తారా అందరూ ఒకసారి మీ చేతులు చూస్తాను ఎంతమంది చూపిస్తున్నారు ఇప్పుడు చూపించండి చేస్తామన్న వాళ్ళందరూ ఆర్ యు రెడీ ఓకే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు మనం నేర్చుకున్న పాప పేరేంటి లూయిస్ కదా మర్చిపోకండి లూయిస్ చిన్న పాప ఆమె చిన్నప్పటి నుంచి ఏసైలో చక్కగా ఎదిగింది కాబట్టి గొప్ప మిషనరీగా ఆమె అందరికి సువార్త చెప్పింది పరిచర్య చేసింది మరి మనం కూడా ఈ చిన్నప్పుడు ఏసై మనల్ని ఎందుకు పిలుచుకున్నారో ఎందుకు ఆయన మనతో మాట్లాడుతున్నారు మీరందరూ కూడా అడుగుతా ఉండాలి ఏసయ్య మాకు ఎందుకు ఇచ్చారు ఈ అవకాశం మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికే కదా కాబట్టి మాకు అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు ఏసయ్య అని ఎంతమంది చెప్తున్నారు చెప్తున్నారు ఏసయ్య థ్యాంక్స్ చెప్తున్నారా ఇంట్లో కూర్చొని సండే స్కూల్ కదా మనం ఊహించలేదు కదా హ్యాపీగా ఏసీ రూముల్లో కూర్చొని మన ఇంట్లో మనం ఉంటూ మధ్య మధ్యలో తింటూ తాగుతూ హ్యాపీగా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి ఏసయ్య మనందరి జీవితంలో గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఈ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు కాబట్టి హోంవర్క్ తప్పకుండా చెయ్యండి మీ అందరి హోంవర్క్స్ నేను రేపు చక్కగా చూడాలి మీరు ఏమన్నా వీలైతే హ్యాంగ్ చేయడానికి కూడా ట్రై చేయండి ఎక్కడన్నా అది చూపించండి నాకు ఓకేనా ఓకే పిల్లలు గాడ్ బ్లెస్ యు బాయ్ పిల్లలు మరి మంచి లెసన్ నేర్చుకున్నాం కదా మనం మనం కూడా లూయిస్ లాగా విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకి హెల్ప్ చేస్తారు కదా పిల్లలు ఓకే మెమరీ వర్స్ ఒకవేళ మీరు ఇంకా రాసుకోకపోతే ఒకసారి రాసుకోండి ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 verse 19 ఒకసారి పిల్లలు మళ్ళీ చాలా మంది తర్వాత అడుగుతున్నారు అందుకనే ఇప్పుడే రాసేస్తున్నాము ప్లీజ్ ఒకసారి మీరు నోట్ మీ బుక్స్ ఓపెన్ చేసి చక్కగా నోట్ చేసేసుకోండి చాప్టర్ 4 verse 19 ఓకేనా మీకు కావాలంటే అంకుల్ చాలా అంకుల్ అమ్మా చెప్పమ్మా రాసుకోండి అందరూ ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 19
పిల్లలు మీకు హోంవర్క్ అర్థమైంది కదా అక్క చెప్పింది ఒకవేళ ఇంకా అర్థం కాలేదు మళ్ళీ చెప్పమంటే కూడా ఇప్పుడే చెప్పేస్తాం మేము మళ్ళీ తర్వాత చాలా మంది అడుగుతున్నారు గ్రూప్ లో కూడా నేను చాలా సార్లు పెట్టుకున్నాను మీకు స్క్రీన్ మీద కనిపించేది రాసుకోండి పిల్లలు ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 19వ వచనము ఫిలిప్పియన్స్ చాప్టర్ 4 వర్స్ 19 ఓకే పిల్లలు ఒకసారి మీరు అయిపోతే ఒకసారి థమ్స్ అప్ చూపించండి మనం కొంతమంది రాస్తున్నారు ఓకే పిల్లలు రాసుకున్నారు కదా ఇప్పుడు ప్రేయర్ పాయింట్ టైం కదా మనకి ఇప్పుడు నిమ్మక్క ప్రేయర్ పాయింట్ ఇస్తారు నిమ్మక్క బ్లెస్సీ అని ఉంది రా BLESSY బ్లెస్సీ అని ఉంది నిమ్మక్క మ్యూట్ చేయలేదు రా హలో ప్రైస్ రాడు పిల్లలు ఓకే ఈరోజు మంచి లెసన్ మనం నేర్చుకున్నాం కదా నిజంగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉంటానన్నాడు ఆమె ప్రార్థన చేసిన విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసింది దేవుడు చక్కగా సహాయం చేశాడు కదా పిల్లలు మనం కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ప్రతిరోజు ఒక్కొక్క విషయం మీద మనం కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నాం కదా ఈ రోజు ఏ అంశం మీద ప్రార్థన చేద్దామంటే మీకు చెప్పిన పాయింట్ మీద చేయాలి కానీ ఇంకా ఇతర అంశాలు ఏమి చేయకండి వచ్చిన వారిని దీవించండి ఇంకా తీసుకురండి అక్క వాళ్ళు అన్న వాళ్ళ ఏమి వద్దు కేవలం కరోనా వైరస్ గురించి ఏ పాయింట్ చెప్తున్నామో ఆ ఒక్క పాయింట్ మీద ప్రార్థన చేయాలి సరేనా పిల్లలు మనం పోలీస్ వాళ్ళ గురించి చేసాము మున్సిపాలిటీ వాళ్ళ గురించి డాక్టర్స్ గురించి ఫుడ్ లేని వాళ్ళు అందరి గురించి ప్రార్థన చేసాము ఇప్పుడు ఎవరి గురించి ప్రార్థన చేయాలంటే ముసలి వాళ్ళు ఉన్నారు కదా అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య వాళ్ళు ఇంకా చాలా చాలా మంది వృద్ధులైన వాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా వదిలేస్తారు పిల్లలు అలాగే చనిపోతున్నారు అయ్యో చాలా విచారం కదా వాళ్ళు ఉండడం మనకి ఎంత ఆశీర్వాదకరం కాబట్టి ఆ వృద్ధులైన వాళ్ళకి ముసలి వాళ్ళకి ఇలాంటి వైరస్ రాకూడదని వచ్చిన వాళ్ళకి తగ్గిపోవాలని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దామా పిల్లలు మీకు అర్థమైంది కదా ముసలి వాళ్ళు ఎవరికి ఈ వ్యాధి రాకూడదు వచ్చినా తగ్గిపోవాలి కొంతమంది వాళ్ళని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు చచ్చిపోవచ్చు ఎందుకంటే వీళ్ళు ముసలాళ్ళు కదా వదిలేస్తామని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తున్నారు వాళ్ళని చంపేస్తున్నారు పిల్లలు చాలా వృద్ధాశ్రమాల్లో ఎంతో మంది చనిపోయారు పిల్లలు అయితే మనం ఇప్పుడు ఏం ప్రార్థన చేద్దాం మాకు అమ్మమ్మని నాన్నమ్మని ఇచ్చారు మీకు వందనాలు వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం ఆ పిల్లలు ఎవరు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు బ్లెస్ యాక్ చెప్తారు పిల్లలు బ్లెస్ యాక్క పేరు చెప్పావా పిల్లలు ఈరోజు చూద్దామా మరి ఈరోజు ఎవరు దేవునితో మాట్లాడబోతున్నారో నిజమే కదా చాలా మంది వదిలేస్తున్నారు పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు కదా ఈ రోజు మనం అందరం వారి కోసం ప్రార్థన చేద్దాం ఓకేనా ఓకే ఆంజలినా హైడి ఇది ఆంజలినా ఒక నిమిషం ఆంజలినా వీడియో ఆఫ్ చేసేసారమ్మా ఓకే ఆన్ చేసింది ఒక నిమిషం కరోనా నుంచి కాపాడండి ఎవరికి అబ్బులు కాకుండా కాపాడండి అబ్బులు అయ్యింటే వాళ్ళని హీల్ చేయండి ప్రతి ఒక్క అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని కరోనా వైరస్ అటాక్ అవ్వకుండా కాపాడండి
ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసిన తర్వాత యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని చెప్పాలి పిల్లలు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా యేసు నామములో అడుగుతున్నాము, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము అని మనం చెప్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు పిల్లలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ తల్లి. మరి రేపు ఇంకెవరు ప్రార్థన సిద్ధంగా ఉన్నారు? మీరు ఇప్పుడు ప్రార్థన చేసుకోండి. రేపు నేను కరోనా వైరస్ గురించి ప్రార్థన చేయాలని మీరు ప్రార్థన చేసుకుంటే మీ పేరే వస్తారు పిల్లలు. సరేనా? ఓకే బ్లెస్ యూ అక్క. ఫైనల్ ప్రేయర్ చేయండి. చాలా మంది బ్లెస్సింగ్స్ క్లోజ్ చేసారు. అంకుల్ ప్రేయర్ చేస్తున్నారు. మీరే మమ్మీ బ్లెస్సి. ఎవరమ్మా? మీరు ప్రేయర్ చేసి చాలా మంది బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తారు. ఓకే ప్రార్థన పిల్లలు. వన్, మోకరించాలి. టూ, చేతులు జోడించాలి. త్రీ, కళ్ళు మూసుకుందాం. ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఇదేను చక్కగా వాక్యాలు నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములు. నేర్చుకున్న వాక్య భాగంలో నుంచి చక్కగా బిడ్డలందరూ కూడా మరి యాక్టివిటీస్ తయారు చేసుకుని తీసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనములయ్యా. పిల్లల్ని సపోర్ట్ చేసిన పేరెంట్స్ ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మాకు అందరికీ తండ్రి ఈ కూడిక ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లుగా మరి చాలే మనల్ని మరి సిద్ధపరిచినందుకు నీకు వందనములు ప్రభా తండ్రి. దీని ద్వారా ఎంత మంది అయితే చూస్తున్నారు వాళ్ళందరినీ మీరు దీవించి అడుగుతున్నాను. ఇది వినము తండ్రి లూయిస్ తెలుస్తున్నావు ప్రభా. ఆ బిడ్డ చేసిన చిన్న ప్రార్థనను జవాబుగా రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు ఇచ్చావు, అందరిని బట్టి నీకు స్తోత్రములయ్యా. అలా ఉన్నాయి ప్రభా. మేము ఈ దినం వృద్ధులను కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వారిని బట్టి నీకు వందనములు. అలాగే అమ్మమ్మ వాళ్ళని, నానమ్మ వాళ్ళని, తాతయ్యోళ్ళని, ఇంకా వృద్ధులైన వాళ్ళందరినీ, పెద్ద వయసు వాళ్ళందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారికి ఎలాంటి వైరస్ రాకుండా సహాయం చేయండి. వారు ఎలాంటి బలహీనతలు ఉన్నప్పుడు నీకు ప్రభా నీవే ముట్టి స్వస్థపరచమండి. మీ చిత్తమైతే ఇప్పటి దినాన్ని మేము అందరం కలుసుకొని సంతోషంతో మేము స్తుతించడానికి మీరు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్. నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చున్నట్టు భూమి ఎందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి అన్నదమ్ములు, అక్క చెల్లెలకు, సండే స్కూల్ టీచర్స్ కు, రిసోర్స్ పర్సన్స్ కు, వాళ్ళ కుటుంబాలకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. చెప్పండి. నెక్స్ట్ ఫైనల్ గా ఏమైనా ఉందామా? ఫైనల్ గా అనౌన్స్మెంట్స్, బర్త్డే మనం ఇంకా లేదు కదా. రేపు మీ వాయిస్ చాలా తక్కువ వస్తుందమ్మా. ఇప్పుడు తక్కువ ఉంది. ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఇప్పుడు ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఈ టైం కల్లా మీరు 11 o'clock కల్లా జాయిన్ అయ్యి టైం వరకు ఉన్నారు. అయితే ఓకే ఈవినింగ్ 6 to 7:30 కూడా మనకి ఇదే జూమ్ యాప్ లో ఈ సేమ్ లింక్ మీద శాలెం అంకుల్ వాకి మెసేజ్ షేర్ చేసుకుంటారు. మీకు కుదిరితే మీ పేరెంట్స్ అందరితో కలిసి, ఫ్యామిలీ అందరితో కలిసి మీరు ఆ ప్రోగ్రామ్ చూడొచ్చు. 6 to 7:30 సేమ్ లింక్, ఇదే లింక్ మీద మీరు క్లిక్ చేసి 6 o'clock కి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ పిల్లలు. అలాగే ఒకవేళ నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, ఒకవేళ మీ దగ్గర నా నెంబర్ లేకపోతే ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవాలంటే 8:30 రావాలి. మ్యూజిక్ సింగింగ్ నేర్చుకుంటే 8:30 పెద్దోడే. ఎవరైనా కూడా మీరు మ్యూజిక్ నేర్చుకోవాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక అది ఫ్రీ క్లాసెస్. 8:30 to 9:30 మళ్ళీ సేమ్ లింక్ మీద మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు పిల్లలు. ఫ్రీ మ్యూజిక్ క్లాస్. వోకల్స్ అమ్మా. వోకల్స్ జాయిన్ అవ్వచ్చు.
6 to 7:30 మాత్రం చాలా మంది మెసేజ్ షేర్ చేసుకుంటారు. ఫ్యామిలీ అందరూ కంపల్సరీగా వచ్చి జాయిన్ అవ్వండి, బాగుంటుంది, మీరు అనేక విషయాలు నేర్చుకోగలుగుతారు. అండ్ ఒకవేళ మీ దగ్గర నా నెంబర్ లేకపోతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, 9247574837 ఈ నెంబర్కి మీరు నాకు ఒక మెసేజ్ చేస్తే అక్క మేము గ్రూప్లో లేము లేకపోతే మాకు సాంగ్స్ కావాలి అని చెప్తే నేను మాక్సిమం అందరికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అందరికీ ఇచ్చాను ఇప్పటి వరకు, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతే ప్లీజ్ ఆన్సర్ చేయండి. మీ మీ బర్త్డేస్ అలాగే నేను కొన్ని క్వశ్చన్స్ పెట్టాను మీ ఇంట్రెస్ట్, అవన్నీ కూడా ఆన్సర్ చేయండి. ఓకే పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మేము ఇలాగే రేపు కూడా మీరు అందరూ వచ్చి అందరూ అనేక విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే మీరు స్క్రీన్ మీద టచ్ చేస్తే మీకు లీవ్ మీటింగ్ అని వస్తుంది, మీరు లీవ్ అయిపోవచ్చు. అలాగే పేరెంట్స్, మీకు ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే నెక్స్ట్ రేపటి నుంచి మీరు పిల్లలకి ఫోన్ ఇచ్చి పిల్లల్ని లాగిన్ చేసేటప్పుడు దయచేసి వాళ్ళ నేమ్స్ రీనేమ్ చేయండి. ఏం లేదు, జస్ట్ పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ నేమ్ పక్కన కొట్టి అక్కడ రీనేమ్ అని వస్తుంది. మీ పిల్లల పేరుతో రీనేమ్ చేయండి. అదేంటి అంటే మీ పాస్ నేమ్స్ లైక్ మీ ఈమెయిల్ నేమ్స్ కానీ అవే చూపిస్తున్నాయి. సో మాకు పిల్లల నేమ్స్ ఐడెంటిఫై చేయలేకపోతున్నాం, అటెండెన్స్ విషయంలో మాకు కొద్ది కష్టం అవుతుంది, అందుకని ఎన్నిసార్లు అడుగుతున్నాము. మీరు రేపు పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడే లాగిన్ అయ్యే ముందే అక్కడ రీనేమ్ చేసేస్తే మాకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ పిల్లలందరినీ, మీరు చాలా మీరు హెల్ప్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ హోంవర్క్ విషయంలో కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.